सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांतिः। संसारम अंटे मन लोन मन बैठ एवेवि जरुगुतुन्नायो వాటి వలన గ్లానిని దుఃఖాన్ని పొందడమే సంసారం. మరి లోన బయట జరుగుతున్నవి మనకు గ్లానిని ఇచ్చేలా ఎలా జరుగుతున్నాయి అంటే ఇవన్నీ కూడా ఫలాలు ప్రతిఫలాలు. వేటికి ఫలాలు ప్రతిఫలాలు అంటే మనం చేసినటువంటి శారీరక వాచిక మానసిక కర్మల యొక్క ఫలాలు. మరి మనని ఇలా శోకంలో దుఃఖంలో గ్లానిలో నెట్టివేసేటువంటి ఈ పనులు మనం ఎందుకు చేస్తున్నాము? ఇన్ఫాక్ట్ అది ఎవరినో అడిగితే చెప్పరు, ఎవరికి వారే తెలుసుకోవాలి. దాన్ని అనలైజ్ చేసినటువంటి మన ఋషులు గురువులు ఏం చేశారంటే, ఏం చేస్తే మనం కోరింది వస్తుందో, ఏది అవాయిడ్ చేస్తే మనం వద్దనేది రాకుండా ఉంటుందో అనే విషయం మనకి తెలియదు కనుక అని వాళ్ళు తేల్చారు. దీన్నే ఒక మూడు అక్షరాల శబ్దంలో పెట్టారు వాళ్ళు, దానినే మోహం అన్నారు. ఏమన్నారు? మోహం అంటే వాట్ ఈస్ టు బి డన్ ఈజ్ నాట్ డన్ అండ్ వాట్ ఈస్ నాట్ టు బి డన్ ఈజ్ డన్. కాబట్టి వాట్ ఈస్ టు బి గెయిన్డ్ ఈజ్ నాట్ గెయిన్డ్ అండ్ వాట్ ఈస్ నాట్ టు బి గెయిన్డ్ ఈజ్ గెయిన్డ్. మరి ఈ మోహము వ్యామోహానికి కారణం ఏంటి కూడా వాళ్ళు ఆలోచిస్తే తెలిసింది ఏంటంటే, మనలో సరైన సమగ్రమైన అవగాహన లేదు. దానికి శాస్త్రీయ భాషలో పెట్టిన పేరు జ్ఞానము. సో జ్ఞాన రాహిత్యము అజ్ఞానం అంటారు. అజ్ఞానం వల్ల మోహము, మోహం వలన తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు కర్మలు, కనుక తప్పుడు ఫలితాలు, దుఃఖాలు. సో కాబట్టి ప్రతి స్టెప్ లో కూడా మనము ఈ యొక్క మిస్టేక్ ఏదైతే మనం చేశామో రెక్టిఫై చేస్తూ పోవాలి. చాలా మంది ఇది ప్రయత్నం చేస్తూ బాహ్యమైన పరిస్థితులను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు కొంచెం సూక్ష్మ గ్రాహులై తమలో ఉన్నటువంటి మాటలని ఆలోచనల్ని తాత్కాలికంగా కొద్ది సమయము కొన్ని రోజులు చెడు నుంచి మంచిలోకి చేస్తున్నారు, కానీ మళ్ళీ మంచిలోంచి చెడులోకి వెళ్తున్నారు. ఎందుకు? ఎలాగైతే వైద్యంలో ఆ రోగమునకు కారణమైన ఆ క్రిములు లోపల ఉన్నప్పుడు సిమ్టోమాటిక్గా బయట ఆ మెడిసిన్స్ తీసుకొని మనం నొప్పిని బాధని వేడిని తగ్గించినా మళ్ళీ ఎలాగైతే ఆ రోగం రిలాక్స్ అవుతుందో, ఈ ఆధ్యాత్మిక జీవితంలో కూడా లోపల సర్వ అనర్థములకు మూలమైనటువంటి అజ్ఞానమును అలాగే పెట్టుకొని కేవలం మనస్సులో ఎవరో చెప్పారని కానీ, తాత్కాలికంగా నాకు నచ్చిందని కానీ, ఎవరినో అప్లై చేయడానికని కొద్దిసేపు మనం మారినంత మాత్రాన పూర్తిగా జీవితము మారదు. కాబట్టి సమూలముగా అజ్ఞానమును జ్ఞానం ద్వారా రీప్లేస్ నిర్మూలిస్తే తప్ప ఈ యొక్క సమూలంగా సర్వ అనర్థముల నుండి మనము బయటపడము. ఆ విధంగా సర్వానర్థముల నుంచి మనం బయటపడుట అంటే ఏమిటి? సర్వ అనర్థములలో ఉండుట అంటే ఏమిటి అంటే, అక్కడ కృష్ణుడు అర్జునుడు అనే ఎగ్జాంపుల్. కృష్ణుడు మొత్తం సృష్టిని సృష్టించాడు, అందులో అన్నీ సృష్టించాడు, అందులో అవతారంగా తాను వచ్చాడు, కానీ దేనితోనూ తాను బంధింపబడలేదు. అర్జునుడు ఒక జీవుడుగా వచ్చాడు, తన శరీర మనోబుద్ధులతో ఏది చేయాలో అది చేస్తే బాగుపడేవాడు, తానే యుద్ధాన్ని కోరుకొని వచ్చాడు, తానే అక్కడ కష్టంలో బాధలో ఉన్నాడు. సో ఈ రెండు కాంట్రాస్ట్ పిక్చర్స్, ఇద్దరు ఒకే చోట ఉన్నారు యుద్ధక్షేత్రంలో. ఒకడేమో ఆ యొక్క సమగ్ర జ్ఞానం అన్ని ఉన్నందువలన కృష్ణుడు అనేవాడు, ఈ యొక్క యుద్ధం ఆయనకి లెక్కనే లేదు, ఏమైనా కాన్సిక్వెన్స్, యుద్ధం ఉన్నా లేకున్నా ప్రాబ్లం లేదు, గెలిచినా గెలవకున్నా కూడా ప్రాబ్లం లేదు. అదే అర్జునుడికి జ్ఞానం పూర్తిగా వంట పట్టలేదు లేదు కనుక, ఏది మామూలు జ్ఞానం కాదు, సమగ్రమైన జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము, కనుక పరిస్థితిని విషమంగా చేసుకొని ఒక క్రైసిస్ లోకి వచ్చి తన శక్తులన్నీ కూడా కోల్పోతూ అక్కడ మూర్చబడి చతికిలబడినట్టుగా ఉన్నాడు. సో ఇంతవరకు మనం కనుక గమనించి అండర్స్టాండ్ చేసుకోగలిగితే, దేర్ ఫోర్ అన్ని శాస్త్రాలలో సత్సంగాలలో గురువులు మనకి బాహ్యంగా కొన్ని అష్యూరెన్సెస్ ఇచ్చి కొన్ని మార్పులు చేసి తాత్కాలికమైన ఫలితాన్ని ఇవ్వాలనుకోరు.
ఇచ్చిన దాంతో మనం ఉద్ధరించబడము. సర్వశాస్త్రాల సారాంశం ఏమిటంటే, ఈ యొక్క సమూలమైన జ్ఞానమును మనం దృఢంగా పొందగలిగితే ఇక ఎవరిపైనా ఆధారపడక్కర్లేదు, ఏ సమస్యని మనం సృష్టించుకోము, వచ్చిన సమస్యలు ఈజీగా తొలగిపోతాయి. మరి జ్ఞానం ఎలాంటిదై ఉండాలి మన దగ్గర? చాలా సింపుల్ గా ఇవాళ కొంచెం ఇంట్రడక్షన్ లో చెప్పుకుంటాము, ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పుకున్న అన్ని అధ్యాయాల సారాన్ని చూస్తూ ఇప్పుడు చెప్పబోయే అద్భుతమైన వాటి అధ్యాయాన్ని మనం ఉపక్రమిద్దాం. సో ఇక 15 మినిట్స్ లో ఆ యొక్క బేస్ అంతా ఏర్పడితే వీ కెన్ ఎంజాయ్ ది నెక్స్ట్ చాప్టర్. సో మూడే మూడు విషయాల గురించి పూర్తి అవగాహన మనకుంటే మన జ్ఞానం సమగ్రమైనట్టు, అప్పుడు రాంగ్ థింకింగ్, రాంగ్ డెసిషన్, రాంగ్ యాక్షన్, రాంగ్ రిజల్ట్ అనేటువంటివి ఉండవు. ఏమిటయ్యా మూడు అంటే, ఒకటి మన ముందున్నటువంటి ప్రపంచం, దాన్నే అంటారు జగత్తు. ప్రపంచము అంటే పంచమహాభూతాల ప్రకర్షణమైన విస్తారం. జగత్తు అంటే జాయతే గచ్చతి తిష్టతి, అలా శబ్దాలలోనే అర్థాలు ఉంటాయి. ఒకటి ప్రపంచం గురించి తెలుసుకో, రెండవది ఈ ప్రపంచంలో ఉన్న జీవులందరూ, ఆ జీవులలో నేను నేను అనుకుంటున్న నీవున్నావుగా ఒక జీవుడివి, నీ గురించి తెలుసుకో. మూడవది ఈ ప్రపంచానికి నాకు జీవుడికి కారణమై ఆధారమై కనిపించకుండా వెనకాలుంటూ దాగుడుమూతలాడుతూ అన్ని నడిపిస్తున్నటువంటి ఈశ్వరుడు ఉన్నాడే, ఆయన గురించి తెలుసు. ఈ మూడింటి గురించి క్లియర్ గా తెలుసుకొని జాగ్రత్తగా వినాలి నెక్స్ట్ సెంటెన్స్. ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి పరస్పరమైన సంబంధాన్ని అవగాహనని తెలుసుకుంటే దెన్ రైట్ రిలేషన్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం కనుక ఆ తర్వాత ఎటువంటి రాంగ్ రిలేషన్ వల్ల వచ్చేటువంటి అనర్థాలు మన జీవితంలో రావు. అంటే ఏమిటి, మన అజ్ఞానానికి కారణము ప్రపంచం గురించి కొద్దిగా తెలుసు, కానీ ఏది తెలుసుకుంటే ప్రపంచం మనకి భారము దుఃఖం కాదో అది తెలియట్లా. అలాగే నా గురించి నాకు కొంచెం తెలుసు, ఏదో అకాడమిక్గా ఇది చదువుకున్నానని, ఈ క్వాలిఫికేషన్ ఉందని, ఈ ఉద్యోగం చేస్తున్నానని, మ్యాన్ ఆర్ ఉమెన్ ఇది చెబుతున్నాను, కానీ నిజంగా నేను జీవుణ్ణి ఎవరో నాకు పూర్తిగా తెలియదు. అలాగే ఈశ్వరుడు ఈశ్వరుడు అంటాం, ఏదో రూపంతో నామంతో కొలుస్తున్నాం, కానీ ఆయన గురించి తెలియదు. సో ఈ మూడు తెలుసుకోవాలి, ఈ మూడింటి మధ్య సంబంధం ఉన్నది ఏంటో తెలుసుకోవాలి. సో ఎప్పుడైతే ప్రపంచం గురించి కరెక్ట్ గా అర్థం అవుతుందో, ప్రపంచం అర్థమైంది, దానికి కాన్సిక్వెన్స్ ఏమిటి, ఈ ప్రపంచానికి ఒక సేవకుడిగా నేనుంటాను, అదే కర్మయోగం. అలాగే నా గురించి నాకు ఎప్పుడైతే పూర్తిగా తెలుస్తుందో, అప్పుడు ఈ పంచకోశములతో తాదాత్మ్యం పొందకుండా సాక్షిగా నాలో నేను ఉంటాను తప్ప నాలో ఏ ఒక్క కొత్త సంకల్ప వికల్పాలు తాదాత్మ్యాలు తెచ్చుకొని లోపల సంసారాన్ని నిర్మించుకోను. అలాగే ఈశ్వరుణ్ణి కించిత్తుగా మన మనోబుద్ధులు వ్యాపించే అంతగా ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళ ఈశ్వరుడి పట్ల భక్తిని కలిగి కంటిన్యూస్ గా ఆయన నుండి రక్షింపబడతారు. సో జగత్ జ్ఞానము మేక్స్ అస్ ఏ సర్వెంట్ ఆఫ్ ద వరల్డ్, సర్వెంట్ నెవర్ సఫర్స్ ఇన్ ద వరల్డ్. దెన్ జీవ జ్ఞానము టేక్స్ అవే ఆల్ ది కండిషనింగ్స్ అండ్ బాండేజెస్ అండ్ ఉపాధిస్, ఉపాధులని ఆ యొక్క కండిషనింగ్స్ ని జీవుడి యొక్క స్వరూపం తెలిస్తే ఇవన్నీ తొలగిపోతాయి. అలాగే ఈశ్వరుడి గురించి కొంచెం తెలిసింది అనుకోండి, ఆయనతో చక్కగా సంబంధం ఏర్పడి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన వస్తాడు, ఏం కావాలంటే ఆయన మనకి ఇస్తూ ఉంటాడు. ఇది ఒకటి. రెండవది ఏమిటి, ఈ జగత్తు జీవుడు ఈశ్వరుడుగా మూడు రూపాలలో మెదులుతూ ఉన్నది ఒకే ఒక తత్వం, ఆ పరమాత్మనే ఈ తాను ఈశ్వరుడై ఈ జగత్తును సృష్టించి, లైక్ ఆ జగత్ అనేది చెస్ బోర్డ్ లాగా అనుకుంటే అందులో ఉన్న పాన్స్ అవన్నీ జీవులుగా ఉంటే వాళ్ళు పరస్పరం కలయించుకుంటున్నట్టు, ఒకడు గెలుస్తున్నట్టు, ఒకడు ఓడిపోతున్నట్టుగా ఉండదు. ఆ విధంగా ఏ కేల్ ఈస్ గోయింగ్ ఆన్. చూడండి, ఆ ఆడేవాళ్ళు కానీ ఆడుతూ ఉన్నప్పుడు లోపలున్న గుర్రాలు ఏనుగులు కానీ ఇది ఆట, ముగిసిన తర్వాత మనమందరము ఆ డబ్బాలోకి వెళ్ళిపోతాము పరమాత్మలోకి అని తెలిసినప్పుడు ఆటకు ముందు ప్రాబ్లం ఉండదు, ఎంజాయ్మెంట్ లో ఉంటారు. ఆడుతూ ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు, అది గెలుపైనా ఓటమైనా సుఖం సమానంగా ఉంటుంది. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత ఆట ముగిసిన తర్వాత కూడా అదే ఆనంద స్థితిలో ఉంటారు, ఇదే జీవన్ ముక్త స్థితి. మరి ఈ యొక్క ఈశ్వర జీవ జగత్ జ్ఞానము వాటి మధ్య సంబంధము తద్వారా మన జీవితంలో మార్పు, మరి ఈ మూడింటికి సంబంధించిన సమగ్రమైన జ్ఞానమైనటువంటి ఇదంతా ఏకతత్వమే అని అనుభవంలోకి తెలుసుకోవడం అంత సులభమా? కాదు. మరి సులభం కాదు కదా అని తెలుసుకునే ప్రయత్నం చేయకుంటే మరి ఇక్కడే ఉండిపోతాం ఎన్ని జన్మలైనా సరే.
ఇలాంటి విజయవాడ కాకుంటే ఇంకో వాడలో పుడతాము, ఈ లేన్లో కాకుండా అక్కడ పుడతాము, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ చిల్డ్రన్ లేకుంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్, ఈ యొక్క అట్ల కాడతో కొట్టుకోకుంటే ఆ అట్ల కాడతో కొట్టుకుంటాం, ఇంతే తేడా. అదర్వైజ్ దే విల్ నెవర్ బి ఎనీ చేంజ్ అట్ ఆల్ ఇన్ అవర్ లైఫ్. లైక్ మొన్న ఎలా లేచి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేసి పడుకున్నావు, నిన్న అలాగే చేసాయంగా, నిన్న ఎలా చేసాము ఇవాళ అలాగే చేస్తాం, ఇవాళ ఎలా ఉందో రేపు అలాగే, రేపు ఎలా ఉందో వచ్చే జన్మ కూడా అలాగే ఉంటుంది. సో తెలుసుకోవడము కష్టమే, కష్టమైనా తెలుసుకోకుంటే ముక్తి లేదు, కష్టము కానీ అసంభవము కాదు. మరి అసంభవం కాదు సంభవమే, ఈజీ కాదు కష్టమే, మరి ఎలా చేయగలము? అందుకే కదా పరమాత్మనే ఈ జగత్తును జీవుణ్ణి నిర్మించి ఇందులో ఆట ఆడిస్తున్న పరమాత్మనే. ఆట ఆడుట సరిగా తెలియకుండా ఎవరే అయితే ఓడిపోయే అంచులలో ఉంటున్నారో వాళ్లను రక్షించడానికి మళ్ళీ ఆ పరమాత్మనే ఆట ఎలా ఆడాలి అని ఒక శాస్త్రాన్ని ఇచ్చాడా లేదా? మరి ఆ ఆటను ఆడడానికి ఎలా నేర్చుకోవాలని ఆ శాస్త్రాన్ని చెప్పే గురువును కూడా పంపాడా లేదా? సో శాస్త్రం అనే ఆ విషయాన్ని నేర్చుకొని గురువు ద్వారా మనం ఆడుతూ పోతే తప్పకుండా గెలుస్తాం. సో అందుకే ఈ భగవద్గీత అవతరించినది. కృష్ణం వందే జగద్గురు, కృష్ణుడు జగద్గురు అయి వచ్చి శాస్త్రాన్ని మనకి ఇచ్చాడు. సో క్లుప్తంగా మనం చెప్పుకోవాలంటే అంటే ఎందుకు మనకి శాస్త్రం ఏంటి, ఈ శాస్త్రానికి అధ్యయనానికి మన జీవితానికి జీవితంలోని దుఃఖాలు బంధనాల నుంచి ముక్తికి సంబంధం ఏంటని ఈరోజు కొత్త యాంగిల్లో చూసుకున్నాం. అలా అవకాశం ఉన్నప్పుడు ఒక్కొక్క శాస్త్రం చూస్తున్నప్పుడు ఒక్కో రకంగా చెప్పుకుందాం. సో ఈ విధంగా చెప్పుకున్న తర్వాత మరి పరమాత్మ చూడండి భగవద్గీతలో తాను మన ద్వారా సాధింపజేయాలి అనుకుంటున్నటువంటి ఈ బంధనముల నుండి ముక్తి నుండి ముక్తికి సిస్టమేటిక్ గా చేస్తూ వచ్చాడు. మొదలు ఏం చేశాడు ఆయన, జాగ్రత్త వినాలి, 3వ అధ్యాయము 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో కర్మయోగం చేయించాడు మనతో. చేయించాడా లేదా? చేయించలేదా? లేదా ఊహ ఏం చెప్పరే. కర్మయోగము ప్లస్ కర్మ సన్యాస యోగము, దీని ఫలితం ఏమిటి? బహిర్ముఖంగా ఉన్నవాళ్ళు మెల్లిగా అంతర్ముఖులు అవుతారు. ఎందుకంటే లోపల కదా జ్ఞానం వెలిగేది, లోపలగా పరమాత్మని తెలుసుకోవాల్సింది. దృష్టి బయట ఉన్న వాళ్ళకి బయట జరుగుతున్న పరిస్థితులే డిస్టర్బ్ చేస్తాయి తప్ప లోపల ఉన్నది తెలియదు. మీరు గీత శ్రద్ధగా వినగలరా లేదా అని కావాలని ఈ టైంలో పెళ్లిలు పెట్టించాం. ఏమి ఆ పెళ్లి కానీ ఏమవుతున్నా సరే మీ దృష్టి మాత్రం ఎక్కడుండాలి? పెళ్లి భోజనంలోనా? సో నిజంగా మీరు కర్మయోగం చేసి వచ్చి ఉంటే, అంటే పెళ్లిలో చేయవలసిన పనులు చేసి పెట్టిన భోజనం కూడా చేసి వచ్చి ఉంటే నేను చెప్పిందే వింటారు తప్ప అక్కడ పోదు మీ దృష్టి. సో 3, 4, 5 చాప్టర్స్ అర్థం చేసుకొని చేస్తే కర్మయోగము కర్మ సన్యాసం ద్వారా మన మనస్సు ఇంద్రియాలు అనవసరంగా బయటికి పరిగెత్తడం మానేస్తాయి. అవునా? తద్వారా ఏం జరిగినది, బయట ప్రపంచంలో ఎన్ని ఏమి జరుగుతున్నా అవి మనో ఇంద్రియాలను లాగట్లేదు కనుక మనం బహిర్ముఖం అవ్వట్లేదు. ఇదొక లాభము. రెండవది ఏమిటి, ప్రతి ఆలోచన ప్రతి ఇంద్రియము బాహ్యంగా వెళుతున్నా కొద్దీ మన యొక్క ఎంతో శక్తి వృథా అవుతుందా లేదా? దాంతోపాటు ఇవన్నీ మళ్ళీ సంకల్పాలు గాను వాసనలను గాను మనలో ఏర్పడుతూ ఉంటాయి. ఈ కర్మయోగము కర్మ సన్యాసం ద్వారా ఇవి అరికట్టబడి బహిర్ముఖంగా ఉన్నవాడు కాస్త అంతర్ముఖుడు అవుతాడు. మరి అంతర్ముఖుడు అయిన వాడికి ఏం చేయించాడు కృష్ణయ్య? మీరు జాగ్రత్తగా వింటే 6వ అధ్యాయంలో ధ్యానయోగం చేయించాడా లేదా? చేయించాడా లేదా? లేదా అంటే ఎస్ అన్నట్టే అర్థం, ఇంకేంటి ఎస్ అండ్ అయిపోద్ది. దాని ద్వారా ఏం జరిగింది, అంతర్ముఖుడైన వాడు ఏకాగ్ర చిత్తుడై నిర్మల చిత్తుడై సూక్ష్మ చిత్తుడు అవ్వాలి. ఏమవ్వాలి? 3. 1 is ఏకాగ్రత, మీన్స్ 1 single-pointedness. ఆ తర్వాత నిర్మలత అంటే ఆల్ ది డిస్టర్బెన్సెస్ ఆఫ్ రజోగుణం తమోగుణము అవన్నీ ఆల్మోస్ట్ 0 అయిపోవాలి. 3వది ఏమిటి, సూక్ష్మత్వం రావాలి. అందుకే ఆరోగ్యాన్ని మీరు చూస్తే మీరు ఇలా ధ్యానం చేస్తే అలా యథాదీపో నివాదస్తో నేంగతే సోపమాస్మత యోగినో యథ చిత్తస్య యుంజతో యోగమాత్మన యత్రో ప్రమదే చిత్తం నిర్ధం యోగ సేవ అంటూ ఆ సూక్ష్మమైన వాడికి ఎలా యుంజన్నేవం సదాత్మానం యోగి విఘ్న కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శం, ఆ పరమాత్మ యొక్క స్పర్శ మీకు తగులుతుంది అని కూడా మనకి ఇచ్చాడు. ఎవరికి తగులుతుంది బ్రహ్మ యొక్క స్పర్శ? ఎవడైతే సూక్ష్మంగా ఉన్నాడో, స్థూలంగా ఉన్నవాడికి పక్కన ఉన్నటువంటి వేడి ఇవే తగులుతాయి శరీర స్థితిలో ఉన్నాడు కానీ అత్యంత సూక్ష్మ స్థితికి మానసికంగా బౌద్ధికంగా ఎదిగిన వాడు 6వ అధ్యాయంలో బ్రహ్మ సంస్పర్శాన్ని పొందుతాడు. సో ఈ విధంగా బహిర్ముఖం నుండి అంతర్ముఖులం చేసి సూక్ష్మ చిత్తాన్ని ఇచ్చి మనకి ఏకాగ్రతనిచ్చి నిర్మలత్వాన్ని ఇచ్చి అప్పుడు మనకి జ్ఞానము ద్వారా
పొందబడే భక్తికి యోగ్యులుగా మనని తెలుసుకొని పరమాత్మ 7వ అధ్యాయం నుండి మనకి ఆ జ్ఞానమును భక్తిని సైమల్టేనియస్ గా ఇస్తున్నాడు. అందులో ప్రాసెస్ ఏమిటి? ఇస్తున్న జ్ఞానాన్ని పొందుతూ దాని ఫలితాన్ని భక్తిలో మనం చూడాలి. ఎక్కడైతే జ్ఞానం దృఢమవుతుందో అది భక్తిగా వ్యక్తం అవ్వాలి. మరి ఎక్కడెక్కడైతే ప్రేమ భక్తి పెరుగుతాయో అక్కడ న్యాచురల్ గా జ్ఞానం కూడా ఇంకా దృఢము ఇంకా సూక్ష్మము అవుతుంటుంది. ఈ రెండు రైలు పట్టాలాగా పక్కన పక్కనే ఉంటాయి, కలిసినట్టుగా ఉండవు. కానీ చివరి లక్ష్యం స్థితికి చేరేసరికి రెండు ఒకటై జ్ఞానమన్నా భక్తి అయినా అనుభవంగానే మనకుంటుంది. సో ఆ విధంగా 7వ అధ్యాయంలో మనకి ఏది ఇంట్రడక్షన్ మీరు వెనకాల ఇందాక చెప్పింది పెట్టుకుంటే మనకు చెప్పాడే లేదా ఈ ప్రపంచం ఎలా ఏర్పడింది, అష్టదా ప్రకృతితో అన్నాడా లేదా, అపరాయం. సో అపరా ప్రకృతి అయిన అష్టదా ప్రకృతితో ప్రపంచం ఏర్పడినది, అలాగే పరా ప్రకృతి అయిన జీవభూత ప్రకృతితో మీరందరూ ఏర్పడ్డారు. సో ఈ పరాపర ప్రకృతుల ద్వారానే మొత్తం జగత్తు ఏర్పడినది. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత ఏం చెప్పాడు, ఈ పరాపర ప్రకృతుల ద్వారా ఏర్పడిన సమస్త జగత్తు నా ప్రకృతి నుండి ఏర్పడింది కనుక ఏతద్యోనీని భూతాని వస్తాని ధ్రువ ధారయ అహం దేర్ ఫోర్ కృత్స్నస్య జగత ప్రభవ ప్రళయ. దేర్ఫోర్ ఈ జగత్తు మొత్తం యొక్క సృష్టి స్థితి లయలకి నేను ఎందుకు కారణము అని ఇన్ని శాస్త్రాల్లో చెప్పడం జరిగిందయ్యా అంటే నా ప్రకృతి నుండే వచ్చాయి కనుక. మేము ఇప్పుడు ఒక రహస్యం పట్టుకోవాలని, ఏమిటది, పరమాత్మ ప్రకృతి నుంచి వచ్చాయి, ప్రకృతి ఎప్పుడు కూడా ఆ వ్యక్తిని వదిలి ఉండదు కనుక ఆ ప్రకృతి పరమాత్మే కనుక అది ఆయన నుండే వచ్చి ఉండాలి. దేర్ఫోర్ 7వ అధ్యాయంలో 7వ శ్లోకంలో మత్త పరతరం అన్యత్ కించిదస్తి నాస్తి అని చెబుతూ ఈ విధంగా అర్జున సూత్రములలో మణివలే మణులలో సూత్రముల వలే మణులు సూత్రములు కలిస్తే ఏర్పడినటువంటి ఈ నెక్లెస్ వలే ఈ ప్రపంచమంతా నా ద్వారానే వ్యాపించబడి ఉన్నది. ఇది జ్ఞానం. సో ఇందులో మూడు వచ్చేసాయి, జగత్ అంటే ఏమిటో చెప్పడం జరిగినది, జీవుడు అంటే ఏమిటో చెప్పడం జరిగినది, ఈశ్వరుడు అంటే ఏమిటో చెప్పడం జరిగినది, వీటి మూడింటికి మధ్య సంబంధం ఏంటో కూడా చెప్పడం జరిగింది. మరి ఇది అనుభవంలోకి రావాలి అంటే ఇప్పుడు మనకున్నటువంటి నోషన్స్ ఇంకా పూర్తిగా పోలేదు. క్లాసులో వింటున్నప్పుడు అర్థమైనగా ఉంటుంది కానీ ఇంకా లోపల పేరుకుపోయిన పాతిపోయిన చాలా ఉన్నాయి పోవాలి. అవన్నీ వర్కౌట్ చేయాలంటే ఏమిటి, ఇక్కడ 1.5 అవర్ విన్నది అక్కడ 22.5 అవర్స్ సాధన చేయాలి. అందుకే మనకి కొన్ని విభూతులు చెబుతూ రసోహం అప్సు కౌంతేయ చెప్పాడా లేదా. ఇలా చేస్తున్నా సరే ఈ బలీయమైన ప్రకృతికి ఇన్ని రోజులు చాలా రెస్పెక్ట్నిస్తూ దాన్ని గౌరవిస్తూ ఆదరిస్తూ ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తూ వాల్యూని ఇస్తూ నెత్తినెక్కించుకున్నారు కనుక ఆ ప్రకృతిని దాటుట కష్టము కనుక మీరు సాధన చేయాలనుకున్నా చేయలేకపోతారు, చేస్తున్నా ఫలితం ఈజీగా రాదు. కనుక ఏం చెప్పాడు మనకి, దైవీ హేషా గుణమయ మమ మాయా దురత్య మామేమయ ప్రపద్యంతే. చెప్పండి ఏమన్నాడో, ఒక్కరు అనట్లా మాయా మేత. అంటే ఏమిటి, నీ సాధన నువ్వు చేస్తూనే ప్రకృతికి స్వామి అయిన పరమాత్మని ఏది ఆర్తుడిగాను జిజ్ఞాసుగాను అర్థార్థిగా ఏదో రకంగా నువ్వు ప్రపత్రుడు అవుతూ ఉంటే ఆయన శక్తితో నీకు సాధన జరుగుతూ సాధన ద్వారా జ్ఞానం అనుభవంలోకి వస్తుంది అని చెబుతూ చెబుతూ 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి సమగ్ర జ్ఞానం కదా మనకు కావలసినది. అందుకే బ్రహ్మరూపముగా పరమాత్మని అది దైవంగాను అది భూతంగాను అది యజ్ఞంగాను అలాగే ప్రయాణకాలేచ కథం నేయోసి ఇన్ని రకాలుగా పరమాత్మ గురించి 8వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో చెబుతూ ఇంకొన్ని ఉపాధులు ధ్యానానికి చెప్పడం జరిగినది, కవిం పురాణం ఇత్యాది. మరి అందులో 8వ అధ్యాయాన్ని మనం చూస్తే ఈ విధంగా స్ట్రెయిట్ పాత్ అయినటువంటి జ్ఞాన భక్తుల ద్వారా స్వరూపమును జగత్తు యొక్క తత్వాన్ని తెలుసుకొని ముక్తుడివి కాకుంటే నీకు రెండు మార్గాలు ఉన్నవి అని శుక్లకృష్ణ మార్గాలు మనకు అక్కడ చెప్పడం జరిగింది. సో దేర్ ఇస్ ఎన్ అబ్సల్యూట్ కనెక్షన్ బిట్వీన్ ఎవ్రీ శ్లోక ఆఫ్ ఎవ్రీ చాప్టర్ అండ్ ఎవ్రీ 2 చాప్టర్స్ అండ్ ఎంటైర్ భగవద్గీత అండ్ ద పర్పస్ ఆఫ్ భగవద్గీత విచ్ ఈస్ అనవైడబుల్లీ ఇన్ఎవిటబుల్లీ ది పర్పస్ ఆఫ్ హ్యూమన్ ఎవ్రీ ఎండెవర్. అంటే ఏమిటి, ఇంగ్లీష్ లో చెప్పుకున్నాం మర్చిపోయే మనము, ప్రతి వ్యక్తి తన జీవితంలో చిట్ట చివరికి ఏది సాధించాలనుకుంటున్నాడో దాన్నే అన్ని శాస్త్రాలు భగవద్గీత చెబుతుంది. ఆ విషయమే ప్రతి అధ్యాయము ప్రతి శ్లోకం ద్వారా మెల్లిమెల్లిగా పరమాత్మ మనకి అవగతం చేస్తున్నాడు. ఎలాగైతే మ్యాథమెటిక్స్ ప్రిన్సిపల్స్ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ కానీ ఒక రెండు సార్లు విన్నా చేసినా పూర్తిగా మనకు అర్థం కాదు, వేచేగా చేయ వస్తున్నట్టుగానే ఈ శాస్త్రము ఇందులోని కనెక్షను దీనికి నాకు సంబంధం ఏంటి, నేను ఎందుకు వినాలి అంటున్నారా,
ఎందుకు శాస్త్రం చదవాలి? ఆ డౌట్స్ పోలేదనుకోండి, కన్విక్షన్ రాలేదనుకోండి, ఇదంతా టైం పాసే అవుతుంది తప్ప జీవితంలో మార్పు లేదు. దానికోసమే దెర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ కనెక్షన్ ఇన్ దిస్ ఎవ్రీ చాప్టర్ ఆఫ్ గీత. అక్షర బ్రహ్మ యోగం చెబుతూ ఆ యొక్క సమగ్రంగా పరమాత్మ ఎలా తెలుసుకోవాలో చెబుతున్నటువంటి పరమాత్మ అందులో మనకి చక్కగా పురుషస్స పరపార్థ భక్త్యా లభ్యాతు అనన్యయ అంటూ జ్ఞానంతో విచారంతో జ్ఞానాన్ని పొందుతూనే ఈ పరమాత్మ నీవే జగత్తును మాయను నిర్మించిన నిందులో యోగించావు గనుక నీ అనుగ్రహం ఉంటే మాయ తొలగి నీవు అర్థమవుతావు గనుక నిన్ను అనన్య భక్తితో నేను కొలుస్తాను అనే సంకల్పాన్ని కూడా దృఢం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత మనం 9th చాప్టర్కి వచ్చేసరికి ఇంకొంచెం సటిల్ గా మనం తీసుకెళ్తూ ఆ 4 చెప్పాడా లేదా, మయా తతమిదం సర్వం మస్తాని సర్వభూతాని నచాహం తేశోస్థిత నజమస్తాని భూతాని. ఇది ఎంత డీప్ సటిల్ సబ్జెక్ట్ అంటే, ఇది కనుక క్లియర్ గా అర్థం చేసుకున్న తర్వాత అన్ని కనిపిస్తాయి కానీ అన్నింటి వెనకాల దాక్కున్న పరమాత్మ కనిపించకుండా ఉండడు, ఆయన కనిపిస్తాడు. ఏ స్పెషల్ విజన్ విల్ బి డెవలప్డ్, అదే మనం ఈ చాప్టర్ లో ప్రత్యక్షంగా చూడబోతున్నాం. సో ఆ శ్లోకాలలో ఆ జ్ఞానాన్ని ఇచ్చి మనకి ఆ తర్వాత చక్కగా పితాహమస్య జగత అనే శ్లోకాల ద్వారా తాను ఇన్ని రకాలుగా ఈ ప్రపంచంలో ఉన్నాను అని చెబుతూ నీకు కారణం ఈ రకంగా ఉన్నానని చెబుతూ అలా కూడా ఉపాసన చేస్తూ రమ్మని చివరికి మనకి ఆ యొక్క ఈవెన్ స్వర్గానికి పోయినా వెనక్కి వస్తావని చెప్పి క్షీణే పుణ్యే మర్త్య లోకం అని చెప్పి ఒక గొప్ప సపోర్టు, ఒక గొప్ప ఐడియా, ఒక గొప్ప సాధన మనకి తిరుగులేనటువంటి రామబాణము వంటి అమృతము వంటి అత్యంత దివ్యమైన ఔషధము, సంసార సాగరాన్ని దాటింపజేసే నామ వంటిది అనేటువంటిది 9:22 మనకి ఇచ్చాడు. ఏమిటా శ్లోకము? అనన్యాస్ చింతయంతో మాం ఏ జనాహ అరివాసతే తేషాం యోగ క్షేమం వహామ్యమని. నీ కావలసినవన్నీ తీసుకొస్తా కొరియర్ బాయ్ లాగా, బిల్లు కూడా ఉండదు, డబ్బులు కట్టక్కర్లా, అలాగే నీకు అవసరం లేనివన్నీ కూడా తీసుకెళ్తా, దానికి కూడా బిల్లు ఉండదు, యోగక్షేమం మహామేళ అసూరెన్స్ ఇచ్చి చివరికి మనం చూస్తే ఆ 9వ అధ్యాయంలో ఏమిటా, జ్ఞానము పెరుగుతున్నా కొద్దీ భక్తి పెరుగుతుంది, భక్తి ఉంది కనుక తప్పకుండా భగవంతుడు తెలుస్తాడనేది లాస్ట్ శ్లోకంలో చెప్పారు. మన్మనాభవ మన్మాని మత్కర్ణ, జగత్తుకో మనమే నై లానా, జగత్ మే హోనే వాలే చీజోం కో ఉతనా ఖాస్ ఇంపార్టెన్స్ నహీ దేనా, ఫిర్ మన్ కిస్కే హవాలే కర్నా హే, భగవాన్ కా, ఇస్లియే మన్మనాభవ, మననము నా గురించి చెయ్యి. 12వ అధ్యాయం వచ్చినప్పుడు ఇంకా చెప్పుకుంటాను దాన్ని. మద్భక్త భవ, కేవలం మనస్సులో సంకల్ప వికల్పాలు నా కోసం గుడికెళ్దామని చెప్పడం అంతేకాకుండా గుళ్ళో మళ్ళీ ఎన్నో జరుగుతుంటాయి, అక్కడిక్కడ చూడకండి, చాలా మంది గుడికి వచ్చి గంటలు కూర్చుంటాము కానీ దైవ దర్శనమే జరగదు, ఆర్తి టైంకే వెళ్ళాం, ప్రసాదం టైంకి వెళ్తాం అనుకోండి. సో మద్భక్తో భవ అని చెప్పాడు అక్కడ. తర్వాత ఏమిటి, భక్తుడు అయిన వాడు మద్ యాజీ భవ అవునా కదా, యాజీ అంటే యజ్ఞం, నువ్వు చేస్తున్నవన్నీ సి పూజకి యజ్ఞానికి తేడా ఏమిటి, పూజ చేశాక ఏ వస్తువులతో పూజ చేసామో అవి ఇంకా ఉంటాయి నామరూపాలు, వాటిని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోవచ్చు, కొందరు అమ్మిన పూలే మళ్ళీ అమ్ముతారా లేదా, టెంకాయలు మళ్ళీ రీసప్లై అవుతూనే ఉంటాయి, ఇవన్నీ ఇప్పుడు చెప్పుకుంటే టైం లేదు మనకి. కానీ యజ్ఞంలో అలా ఉంటుందా, యజ్ఞంలో ఏమవుతుంది చెప్పండి, వేసినవన్నీ స్వాహ అవుతాయి లేదా, పొరపాటున మన వేలు కూడా పోయింది అనుకోండి, అక్కడ ఒక వేలు ఇంకా పోతుంది, ఇంకా 4 ఉంటాయి, చిన్మూత్రలాగా అనిపిస్తుంది మన చెయ్యి. సో అది డిఫరెన్స్, అంటే టోటలీ మనం మన మమత్వాన్ని భస్మం చేయడమే యజ్ఞం అక్కడ. ఇక్కడ భగవంతుడికి అర్పించి ప్రసాద రూపంలో తీసుకోవడం ఉపాసన, ఎనీవే అది సబ్జెక్ట్ వేరు. సో మధ్యాజీ, తర్వాత మాం నమస్కురు అంటే గుళ్ళో ఉంటే దేవుడికి నన్ను నమస్కారం చెయ్యి, నా ఆ పరమాత్మ నుండి వెనక్కి తిరిగితే అక్కడ ఎవరు కనిపించినా అదంతా మొబైల్ టెంపుల్ ఆఫ్ గాడ్ కనుక వాళ్ళందరూ కూడా ప్రతిసారి చేతులు వచ్చి సాష్టాంగ నమస్కారం చేయకుండా లోపల మాత్రము ఈ రూపంలో పరమాత్మనే తిరుగాడుతున్నాడు అనే భావన ఉంటే అది నమస్కారం. మన్మనాభం అద్భక్తం మధ్యాది మామ నమస్కురు, ఇలా చేసావా అర్జున, మామే వైష్యసి యుక్త్వైవం ఏవం యుక్త త్వం మామేవ ఏష్యసి ఆత్మానం మత్పరాయణ, ఎందుకంటే నా పరాయణుడు అవుతూ అవుతూ నీ స్వరూపము నా స్వరూపముగా నువ్వు తెలుసుకుంటావు కనుక. సో ఆ విధంగా ఈ యొక్క ఈశ్వర జీవ జగత్తు మూడు క్లోజ్ కనెక్ట్ అయి ఉన్నాయని, ఒకటే అని, వీటి మధ్య కర్మ భక్తి జ్ఞానముల సంబంధం ఉన్నదని, ఆ విధంగా జీవిస్తే ఇక్కడ ముక్తి ఆనందం లభిస్తుందని ఆ నాలెడ్జ్ని మనలో స్ట్రాంగ్ చేస్తూ 9లో ఇది ముగించాక 10వ అధ్యాయం విచిత్రంగా ఒక విషయం జరిగింది. ఏం జరిగింది, 2 పెళ్ళిళ్ళు జరిగాయా నిన్న, అదే గుర్తున్నట్టుంది మీకు. అందులో తాను ఇప్పటిదాకా చెబుతున్న జ్ఞానాన్ని మరోసారి చెబుతానని రిపీట్ చేసి
ఇది మహర్షులు ఇత్యాదులు గొప్ప వాళ్ళు కూడా తెలియదు అని చెప్తూ సూక్ష్మమైనటువంటి బుద్ధి జ్ఞానం అసమ్మోహ ఇవన్నీ కూడా నా నుంచే వస్తున్నాయని చెప్పి 7వ శ్లోకంలో అద్భుతంగా ఏతాం విభూతిం యోగం చ మమయోయోతి, నా ఈ విభూతిని యోగాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఇంకా వాళ్ళకి కంపనం ఉండదు. కంపించడానికి చూడ, కంపనం ఎప్పుడు జరుగుతుంది, ఒక స్పేస్ ఉంటే ఆ స్పేస్ లో చేయి కదులుతుంది, ఆ రెండు వస్తువులు కొట్టుకుంటే ఆ శబ్దాలు కంపనాలు జరుగుతాయి. ఏకంలో కంపనం ఉండడానికి అవసరమే లేదు. సర్వవ్యాపకమైన ఏకతత్వాన్ని తెలుసుకున్నావు కనుక నీకు అవికంప యోగము లభిస్తుంది అని చెప్పి, సోవికంపైన యోగైన విద్యతే నాత్ర సంశయ అని చెప్పి, దానికి సాధన ఏమిటో ఆర్ అలా అవికంప యోగంలో ఉన్నవాళ్ళు మచ్చిత్త మద్గత ప్రాణాహ ద్వారా తమ జీవితాన్ని ఎలా భక్తి జ్ఞానములతో నిండుగా జీవిస్తూ ఉంటారో చెప్పాడు. ఈ తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం చూసాం మనం అంటే, ఇప్పటిదాకా కృష్ణుడు చెబుతున్న జ్ఞానమును ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ గా రిసీవ్ చేస్తూ, యాజ్ ఇట్ ఈస్ గా తనని మౌళ్ళు చేసుకుంటూ, ఆ జ్ఞానమునే అర్జునుడు తన ప్రశ్న రూపంలో ప్రశ్న అడగడానికి ముందు వ్యక్తం చేస్తున్నాడా లేదా చూడండి. 10వ అధ్యాయం మీరు చూడండి, పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం, ఈ విధంగా ఆవృష్టా వృషే సర్వే దేవర్షి నారదసరా అసితో దేవలో వ్యాస స్వయం చైవ ప్రవేశమే, ఇలా చెబుతూ మెల్లిగా ఈ జ్ఞానాన్ని తనలో జీర్ణం చేసుకుంటున్నాడు. సో గీతలో ఏముంటుందంటే, జ్ఞానము దానికి వ్యాఖ్యానము సంశయ నివారణ దానికి ఉపాయములు సాధన చేస్తే సాధకుడు ఏ స్థితికి వస్తాడో ఆ గుణాలు అవన్నీ కూడా ఒక్క టెక్స్ట్లోనే ఇవన్నీ ఉన్నాయి. ఊరిగా చెప్పడం కాదు ఇది, జ్ఞానం సూక్ష్మంగా మీరు చదివితే అద్భుతం. ఎందుకు, సాక్షాత్ పరమాత్మ ఇచ్చినటువంటి జ్ఞానం. సో ఆ విధంగా అర్జునుడు నిన్ను ఏ విధంగా ఉపాసన చేస్తే నీ యొక్క జ్ఞానం నా అనుభవం అవుతుందో దయచేసి చెప్పమని అడగ్గా, మనం చూసాము ఎన్ని ఉన్నాయి ఉపాధులు ఇక్కడ, ఎన్ని చెప్పుకున్నావు నిన్న, టోటల్ 73 ఎక్స్ప్రెషన్స్. 73 కాదు అక్కడ, ఎవ్రీథింగ్ ఈజ్ భగవాన్స్ విభూతి. బట్ ప్రాక్టీస్ కోసం మనకి కొన్ని చక్కగా చెప్పి లాస్ట్ లో మనం చూసింది ఏమిటంటే, ఇది మనం కొంచెం చెప్పుకునే ప్రయత్నంలో ఆ యొక్క హరివరిలో పరిగెత్తాము, యద్యత్ విభూతిమత్ సత్వం శ్రీమద్ ఊర్జితమేవవా, విభూతిమత్ సత్వం శ్రీమద్ ఊర్జితమేవవా అంటే ఎక్కడెక్కడైతే ఆర్డినరీ స్టేటస్ ని దాటి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఏదైనా కనిపిస్తుందో అదంతా కూడా నా యొక్క ఎక్స్ప్రెషనే అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకో. అలా చేయగలిగితే విభూతి యొక్క 70% మనం వచ్చినట్టు. ఓకే, అంటే స్పెసిఫిక్ విభూతులను ప్రాక్టీస్ చేస్తే 50%. అలా ఎక్కడెక్కడైతే స్పెసిఫిక్ ఎక్స్ప్రెషన్ పరమాత్మది ఉన్నదో అదంతా భగవంతుడే అని అనుకుంటే ఒక 70-80% దాటినట్టు. ఆ తర్వాత స్పెసిఫిక్ గా ఎక్స్ప్రెస్ అయినా సరే ఎక్స్ప్రెస్ అవ్వకున్నా సరే అన్నిటినీ చూస్తున్నదంతా భగవంతుడే అని తెలుసుకుంటే మన విభూతుల ఉపాసన కంప్లీట్ అయిపోయి ఇంకా ఏం చేసినా భక్తి అయిపోతుంది. ఇది మనకు అనుభవం. సో యద్యత్ విభూతి మత్సత్వం అంటే వేరే వర్ ద రిచ్నెస్ ఈజ్ దేర్, గ్రాండ్నెస్ గ్లోరీ ఈజ్ దేర్. లైక్ ఒక చెట్టు ఉంది, రోజు చూస్తున్నాను చెట్టు, సడన్ గా ప్రొద్దున ఒక రోజు లేవగానే ఆ చెట్టుకు ఒక మొగ్గ ఒక పువ్వు వచ్చింది, అది శ్రీమతేనా కాదా, ఊర్జితమా కాదా, అప్పటి వరకు లేని చెట్టుని పువ్వు రాగానే ఇమీడియట్ గా ఇదిగో భగవంతుడు ఈ పుష్ప రూపంలో ఎక్స్ప్రెస్ అయ్యాడు. ద మూమెంట్ చూసే అది ఉపాసన అయిపోతుంది. ఆ తర్వాత పువ్వు తెంపుకొని నీ చెవిలో పెట్టుకుంటావా పక్క వాళ్ళ చెవిలో పెడతావా, అది మామూలు పువ్వా గోబి పువ్వా అది మీ ఇష్టం. దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ సంసార్. ద పాయింట్ ఈస్ ద మూమెంట్ సంథింగ్ స్పెషల్ ఈస్ సీన్ ఈజ్ యువర్ మైండ్ గోయింగ్ టువర్డ్ ద గాడ్. ఇది చేయగలిగావా, ఎవరి మూమెంట్ సాధన. లైక్ ప్రొద్దున అలా లేచి ఒళ్ళు విరుచుకుంటూ కిటికీలోంచి చూడగానే చందమామ కనిపించాడు అనుకోండి, పొద్దున చందమామ ఎలా కనిపిస్తాడు సార్, లేచింది 6 సాయంత్రం పడవ వైపు కిటికీ వాడేవా, సూర్యుడు కనిపించగానే ఇమ్మీడియట్ గా ఆ విభూతి చూడగానే శ్రీ సూర్యనారాయణ స్వామి నేనమహ నమస్కారం చేశారనుకోండి, విభూతి సాధన అయిపోతుంది మరి. ఇట్స్ సో బ్యూటిఫుల్ లైఫ్ ఇస్. అలా కనిపిస్తున్న ప్రతి విభూతిని చూస్తూ మనం వాళ్ళ గల వెళ్ళి ఫిజికల్ గా ఏం చేయక్కర్లా, లోపల జరుగుతుండాలి మనలో మార్పు మన సాధన. ఇదిగో పరమాత్మ ఇలా ఎక్స్ప్రెస్ అయ్యాడు. అలాంటి వాడు ఒక చిన్న పిల్లవాడు నవ్వుతున్నా సరే అందులో కూడా విభూతిని చూసి వాడే బ్యూటిఫుల్ వే ద లార్డ్ ఈజ్ చైల్డ్ స్మైలింగ్. ఒక యంగ్స్టర్ విత్ ఇస్ ఆరోగెన్స్ ఎట్సెట్రా వాడు జుమ్మంటూ బండి నడుపుతుంటాడు ఒక్క టైర్ పోయిందే, అది కూడా చూసి వాడిని తిట్టి కొట్టి, ఇదంతా వ్యవహారంలోని భాగం. భగవంతుడు ఇలాంటి డ్రామా కూడా చేస్తాడు. ఇది నాడు అక్కడ రథం నడిపిన పరమాత్మ ఇక్కడ ఇది నడుపుతున్నాడు. సాధన కోసం ఇవన్నీ
లేకపోతే మైండ్ అంతా మళ్ళీ ప్రపంచంలోకి ఎంటర్ అవుతుంది. సో టు ఏ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ స్వెట్టింగ్ అండ్ టాయిలింగ్ అండ్ వర్కింగ్ హార్డ్ డిప్రెస్డ్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ బిట్వీన్ సమ్ టైమ్స్ హ్యాపీనెస్. పరమాత్మ అలా కూడా ఉన్నాడా లేదా? చివరికి పెద్దవాళ్ళుగా అయి ఉండి జ్ఞాన వృద్ధులై వయోవృద్ధులై అనుభవజ్ఞులై మన చుట్టూ ఎంతమందిగా ఉన్నాడు, ఆయననే పరమాత్మనే, ఇంకెక్కడ లేడు చెప్పండి పరమాత్మ. అయినా వెన్యూసు ఆవు దూడని చూస్తారు అనుకోండి, అయినా ఆవు సడన్ గా చైల్డ్ ఆ దూడ చూడగానే విభూతి మత్సత్వం పరమాత్మ యొక్క. వేరే వాళ్ళు చిన్న పక్షి ఆ గూడులోని చిన్న పక్షి కనిపించింది అనుకోండి, పక్షి ఆ పిల్ల, ఇమ్మీడియట్ గా యువర్ మైండ్ షుడ్ గో టు ద గాడ్. ఈ విధంగా మీరు లెక్క వేస్తే 73 కాదు, ప్రతి ఒక్కటి కూడా పరమాత్మ విభూతి. ఆయన ఆయన విభూతుల యొక్క అద్భుతత్వము, ఆయన వాటిలోని శక్తి, వాటి యొక్క ఇంటర్ కనెక్షను, అవి చేస్తున్న పని తీరు, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మన అందరి బుద్ధులు కలిపినా సరిపోదు. మనందరం అంటే ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారు, ఒక్కొక్క వస్తువు ఆయన నిర్మించాడు, వస్తు రూపంలో కనిపిస్తున్నాడు, వాటి మధ్య యాక్షన్ రియాక్షన్ ఇంటరాక్షన్ ద్వారా ఎంత చక్కగా ఈ వ్యవహారం అంతా జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఇస్ అ వండర్ ఇన్ దిస్ వరల్డ్. అని ఒక సన్నాయి తీసుకోండి, ఒక ఫ్లూట్ తీసుకోండి, అలా వాయిస్తూ మధ్యలో హోల్స్ పెట్టి అలా ఇలా అంటుంటే రకరకాల రాగాలు వస్తున్నాయా లేదా? మరి ఇది ఎంత మహిమ చూడండి. అలా చెబుతూ పోతే అంత ఉండదండో ఈ భగవద్ విభూతులకి. సో ఈ విధంగా అథవా బహునైతేన అని చెప్తూ విష్టాభ్యాహం ఇదం కృత్సం ఏకాంశేన స్థిత జగతని. అర్జున నువ్వు కనుక కర్మయోగాలన్నీ చేస్తూ ఆత్మ సంయోగం చేస్తూ జ్ఞాన విజ్ఞానం ద్వారా 10వ అధ్యాయం చివరికి వస్తే అసలు నీకు తెలియాల్సింది ఏమిటంటే, నా అనంతమైన రూపములు శక్తులలో ఈ ప్రపంచ రూపంలో నేను కనిపిస్తున్నది ఒక్క భాగము మాత్రమే. దాన్ని నువ్వు ఆరాధిస్తూ ఆ భక్తితో మెల్లిమెల్లిగా నాకు సమీపంగా వస్తూ నా నుండి దూరంగా వెళ్ళకు. యోగ బుద్ధితో నన్ను చేరు, భోగ బుద్ధితో నా నుండి దూరంగా వెళితే రోగం వస్తుంది తప్ప ఆనందం మాత్రం రాదు. ఈ విధంగా ఈ 10వ అధ్యాయం వరకు మనం చూస్తే ఆ టాపిక్ డెవలప్ అయ్యాక దానికి అనుగుణంగా ముందుకు వస్తున్నటువంటి అర్జునుడు మరి కృష్ణుడికి తాను విన్నది అర్థమైందా లేదా చెప్పాలి కదా. లేకపోతే ఏమవుద్ది, పాపం కృష్ణుడు డిసప్పాయింట్ అవ్వచ్చు, చెప్పినా మళ్ళీ చెప్పవచ్చు ఇంకో పదిసార్లు టెన్షన్. అండ్ అలా తనకు అర్థమైందని చెప్పినచో అవి చెప్పిన వాళ్ళకి ఆనందం వస్తుంది, ప్లస్ వాడు నెక్స్ట్ స్టెప్ లో ఉన్నది మనకు చెప్తాను. అదేవిధంగా ఇంకా ఏమైనా నీకు తెలుసుకోవాలని ఉందా అనేటువంటి ప్రశ్న గురువు కూడా అడగవచ్చు, మనకు ఫ్రీడమ్ వస్తుంది. వి కెన్ ఆస్క్ ఫర్ ఏ హయ్యర్ అండ్ గ్రేటర్ నాలెడ్జ్. ఆ విధంగా ఈ 11వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. ఈ 11వ అధ్యాయం వల్ల మనం చూస్తున్నాం కొద్దిగా, రేపు కొద్దిగా. పేరు విశ్వరూప దర్శన యోగము. ఏమిటది ఈ విశ్వరూప దర్శన యోగంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క వర్ణన, ఒక భక్తుడు, ఒక సాధకుడు, ఒక శిష్యుడు, ఒక సాధన చేసి పొందిన జ్ఞానం పొందిన వ్యక్తి ఇచ్చినటువంటి వర్ణన పర్ హ్యాప్స్ ఇంత కంప్లీట్ గా ఎక్కడ. భగవద్ మహిమ యొక్క స్థుతి చాలా పురాణాలలో ఉన్నది. భాగవతంలోనే భీష్ముల వారి స్థుతుంది, అర్జునుల వారి స్థుతుంది, కుంతీదేవి స్థుతుంది, ద్రౌపది దేవి స్థుతుంది, ఉత్తరాదేవి స్థుతి ఉన్నది, అలాగే గజేంద్రుల వారి స్థుతి, ప్రహ్లాదుల వారి స్థుతి, ధ్రువుల వారి స్థుతి, రంతిదేవుల వారి స్థుతి. మీరు చదివితే మొత్తం భాగవతంలో కనీసం 50-60 ఉంటాయి. రామాయణం వెతికితే ఎన్నో ఉన్నాయి, మహాభారతంలో అనంతము. ఇప్పుడు ఎన్ని చోట్ల మనం ఎన్ని రకాలుగా వర్ణన చూసినా ఇక్కడ ఈ అర్జునుల వారి ద్వారా ఎక్స్ప్రెస్ చేసినటువంటిది కంప్లీట్ గా మహద్ అద్భుతంగా ఉంటుంది. సో 3వ పెద్ద అధ్యాయం ఇది. 78 ఉన్న 18వ అధ్యాయం పెద్దది, 72 ఉన్న 2వది, తర్వాత ఈ 3వ 11వ అధ్యాయం సైజ్ వైజ్ బిగ్, 55 శ్లోకాలు ఉన్నాయి ఇందులో. సో విశ్వరూప దర్శనం ఇంకా పరమాత్మ ఇచ్చాడు అర్జునుడికి, అర్జునుడికి కలిగినట్టుగా ఇక్కడ. అంటే ఏమిటి చూడండి, ద థియరీ ఈస్ గివెన్ హియర్ ఏది భగవద్గీతలో, ప్రాక్టీస్ చెప్పడం జరిగినది, ప్రాక్టీస్ చేసిన తర్వాత రిజల్ట్ కూడా ఇక్కడే చూపించడం జరిగేస్తుంది. ఇంతకంటే ఇంకా అద్భుతం చూడండి, ఈవెన్ కాలేజీల్లో స్కూళ్ళలో కూడా థియరీ క్లాస్ వేరుగా ఉంటుంది, ల్యాబొరేటరీ వేరుగా ఉంటుంది, అవునా కదా, ప్రాక్టికల్ వేరు. ఇక్కడ అలా కాదు, గీతలోనే పరమాత్మ మనకు అన్ని ఇస్తూ ఎందుకు అంత కరుణ ఆయనకు మన పైన. మనం దృఢంగా నిశ్చయపూర్వకంగా నమ్మి గీతా శ్రవణము, గీతా మననము, గీతా అధ్యయనము, గీతా జ్ఞానం ద్వారా గీతా జీవన విధానంతో మనను మరల్చుకోవాలి ఆ సంకల్పం మనలో రావడానికి, ఇందులోనే పరమాత్మ అనుభవాన్ని కూడా ఇస్తూ ఇంకా ఎటువంటి డౌట్ లేకుండా ఆ టాపిక్ ని కంప్లీట్ చేసే ప్రయత్నము ఇక్కడ జరుగుతుంది. సో ఈ 11వ అధ్యాయంలో మొదట్లో అర్జున ఎక్స్ప్రెసింగ్ హిస్ గ్రాటిట్యూడ్ యాజ్ వెల్ యాజ్
ఎక్స్ప్లెయినింగ్ చెప్తారు కృష్ణుడికి తాను ఏం విన్నాడో అర్థమైందో. ఆ తర్వాత ఒక విశేషమైన వరాన్ని తనకు కృష్ణుడితో ముందున్నటువంటి ఆ సంబంధాన్ని ఆధారంగా చేసుకొని ధైర్యంగా అడిగేస్తాడు. అలాంటి వరాలు అడగాలన్నా కూడా ఒక ధైర్యం కావాలి. లైక్ నాకు మిమ్మల్ని టైంకి రండి అయ్యా అని అడగడానికి ఎంత ధైర్యం కావాలో, ఇవాళ వచ్చారు అనుగ్రహించడానికి. సో అడిగేశాడు అర్జునుడు అక్కడ. అండ్ కృష్ణుడు కూడా ఇలాంటి నువ్వు ఎవరం అడిగేది, ఇంతవరకు ఎవరు అడగలేదు అని నేను ఇవ్వను పో అని అనకుండా తథాస్తు అని అడిగిన అర్జునుడి కంటే ఎక్కువ ఇంట్రెస్ట్తో ఇన్స్పిరేషన్తో ఆ వరాన్ని ఇస్తూ పోతూ ఉంటాడు. మరి ఆయన ఏ వరం అడిగాడు, ఈయన ఏ వరం ఇచ్చాడు, దాని అద్భుతత్వం ఏమిటో అదే మనం చూడబోతున్నాము. ఆ తర్వాత ఆ వరాన్ని పొందిన అర్జునుడు ఆ వరమును అనుభవంలోకి తెచ్చుకుంటున్నప్పుడు ఆ అనుభవం వస్తున్నా కొద్దీ దాని ఆనందాన్ని వర్ణన చేసే ప్రయత్నంలో అర్జునుడు కృష్ణుడిలో పూర్తిగా లయమైపోతాడు. When you read, study every shloka of 11th chapter, 11th అధ్యాయంలో శ్లోకాలను చదువుతూ ఉంటే, పూజ గురుదేవులు వంటి మహానుభావుల ముఖారవిందములలోంచి వింటూ ఉంటే, మన వ్యక్తిత్వంలోని అన్ని పొరలు కూడా పూర్తిగా డిజాల్వ్ అయిపోయి కేవలము సర్వత్ర వ్యాపించున్న భగవంతుడి యొక్క విశ్వరూప దర్శనము కంప్లీట్గా డౌట్లెస్గా మనకు అవుతుంది. జస్ట్ నాట్ వర్డ్స్ దేర్ ఆల్, అంత అద్భుతమైన రచన ఎక్స్ప్రెషన్ ఇవన్నీ ఉన్నాయి అందులో. మరి విశ్వం కనుక విశ్వంలో అన్ని ఉంటాయి కనుక అన్ని చూపించాడు అర్జునుడికి కృష్ణుడు. కొన్ని అక్సెప్టబుల్ గా ఉన్నాయి అర్జునుడికి, హీ వాజ్ హ్యాపీ వెన్ హీ వాజ్ సీయింగ్ దెమ్. కొన్ని అన్అక్సెప్టబుల్ గా ఉన్నాయి, అవి చూసినప్పుడు భయపడ్డాడు, అవన్నీ మనం చూస్తాం. చివరిలో మాత్రం పరమాత్మ అర్జున ఇది అందరికి ఇచ్చేది కాదు, స్పెసిఫిక్ గా నీకు ఏమంటది క్వాలిఫికేషన్ ఉన్నది, నాకు ఇంత ప్రీతిపాత్రుడు నువ్వు అయ్యావు కనుక నీకు మాత్రమే ఇది ఇవ్వడం జరిగినది అనేటువంటి విషయంతో 55వ శ్లోకం 11వ అధ్యాయంలో మొత్తం భక్తి జ్ఞానములు కలిస్తే జీవుడు ఎలా వ్యక్తం అవుతాడో 5 ప్రిన్సిపల్స్తో మనకి చెప్పడం జరిగినది. మనం చూద్దాం, కొద్ది కొద్దిగా ట్రై చేద్దాము. చాలా భావమును భక్తిని నింపేటువంటి శ్లోకాలు కలిగినటువంటి దివ్యమైన అధ్యాయము. గురుకృప, గీతామాత కృప, భగవద్ అనుగ్రహము మనందరి పైన ఉంటూ, దాంతోపాటు మన అనుగ్రహం కూడా మన పైన ఉంటూ ఏకాగ్రతతో వినే ప్రయత్నం చేద్దాం. యథావిధిగా మొదటి శ్లోకం, ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. చెప్పండి, శ్రీమద్ భగవద్గీత అథ ఏకాదశోధ్యాయః విశ్వరూప దర్శన యోగః. అర్జున ఉవాచ, మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. సో చాలా మంది 18వ అధ్యాయంలో చివరికి అర్జునుడిని కృష్ణుడు అడుగుతాడు కదా, చెప్పినంతా విని ఆలోచించి నీకేం ఏం కావాలంటే అది చెయ్యి, నీకు అర్థమైందా లేదా అని అంటే, అప్పుడు అర్జునుడు ఏమన్నాడు, నష్టో మోహ స్మృతిర్ లబ్ధ, ఆల్ కన్ఫ్యూజన్ ఇస్ గాన్, మై విజ్డమ్ హాస్ కమ్ బ్యాక్ టు మీ, ఎందుకు త్వత్ప్రసాదాత్మయ అచ్యుత అని చెప్పాడు. చాలా మంది అనుకుంటారు అక్కడ 18 అధ్యాయాలు విన్నాక అర్జునుడి మోహం తొలగిపోయిందని. ఆహా, 11th చాప్టర్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆయన యొక్క కన్ఫ్యూజన్స్, ఆ యొక్క మిస్అండర్స్టాండింగ్స్ అన్ని తొలగిపోయాయి. ఇక్కడ తానే చెప్పుకుంటున్నాడు పరమాత్మ, అలా నీవు ఇచ్చిన జ్ఞానంతో నా మోహం తొలగిపోయింది అని, అలాగే మీరు ఇచ్చిన మెడిసిన్తో డాక్టర్ గారు నా డిసీజ్ అవన్నీ పోయాయి అని చెబితే డాక్టర్కి నిజంగా ఆయన కూడా సంతోషపడతాడా లేదా? అలా కాకుండా డాక్టర్ గారు మీరు ఇచ్చిన మందు చేతిగా ఉంది మీరే తినండి అని చెప్పి రోగం పెంచుకుంటూ పోతే ఇద్దరికే డిసప్పాయింట్మెంట్ అవుతుంది. సో ఈ విధంగా ఈ అధ్యాయంలోనే కొంచెం చాలా మటుకు అర్జునుడి యొక్క మోహం పోయిందని తానే చెప్తున్నాడు. మరి మొత్తం చూడండి ఎంత బాగుంటుందో, మత్ అనుగ్రహాయ అంటే నన్ను అనుగ్రహించుటకై, గుహ్యము పరమము అధ్యాత్మ సంగీతము యత్ త్వయా ఉక్తం వచః, నీ ద్వారా చెప్పబడినటువంటి గుహ్యమైనటువంటిది, అధ్యాత్మము అనే పేరు కలిగినటువంటిది, ఉత్కృష్టము పరమైనటువంటి ఏ వాణి అయితే ఉందో, నన్ను అనుగ్రహించడానికి నువ్వు ఏదైతే ఇచ్చావో దాని ద్వారా ఏం జరిగింది, మమ అయం మోహ విగత. అంటే నేను నన్ను అర్థం చేసుకుంటున్నాను, ఇందాక ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టుగా జగత్ ఏంటో అర్థమైపోయింది, నీవేమంటో అర్థమైంది, ఈ యొక్క అనంతమైన జగత్తులో జరుగుతున్న ఎన్నో ఘటనలలో ఒక ఘటన ఇక్కడ యుద్ధం,
ఎన్నో నా ద్వారా జరిగాయి, ఇది కూడా జరగాల్సిందేమో, జరుగుతుంది, అది నేను చేస్తే జరుగుతుంది, నేను చేయకుండా జరుగుతుంది, జరగాల్సింది జరుగుతుంది. అందులో మరీ కర్తృత్వ భోక్తృత్వాలు ఎందుకు తీసుకురావాలి? అందులో రాగద్వేషాలు ఎందుకు తీసుకురావాలి? నువ్వు సృష్టిని సృష్టించావు, నన్ను పంపించావు, నన్ను ఈ పని చేయమన్నావు, చేస్తే అయిపోతుందిగా. ఇలాంటి క్లారిటీ నాకు వచ్చింది అని ఆల్మోస్ట్ చెప్తున్నాడు అర్జునుడు. బట్ ఇందులో మొట్టమొదటి శబ్దం చాలా ముఖ్యం, మద్ అనుగ్రహాయ, నన్ను అనుగ్రహించడానికి. అనుగ్రహం అనే శబ్దము రెండు శబ్దముల కలయిక, ఒకటి అను, రెండవది గ్రహం. అను అంటే పశ్చాత్, తర్వాత, లైక్ అనుసరణము. సర అంటే ముందుకు వెళ్ళుట, అనుసరణం అంటే వాళ్ళ వెనకాల మనం వెళ్ళడం, అనుగమనం అంటాం కదా. సో మన అనుగ్రహాయ అంటే గ్రహ అంటే పట్టుకునడం. ఎప్పుడు మనము మన శ్రద్ధాభక్తులతో ఆ పరమాత్మని ఏదో రకంగా మనము గ్రహిస్తామో, ఆయనను పట్టుకుంటామో, ఆయన పాదాలను పట్టుకుంటామో, ఆ మన పట్టు తర్వాత ఎప్పుడైతే ఆయనకు మన పైన కరుణ కలిగి మనను రక్షించడానికి ఏదో ఒక ఉపాయాన్ని అలంబిస్తాడో దాన్ని అనుగ్రహము అంటారు. మనం తెలుసుకోవాల్సింది ఏమిటి ఇక్కడ, గ్రహణము లేనిదే అనుగ్రహం ఉండదు. ఇఫ్ యూ డోంట్ గో టు ద గాడ్, వై విల్ ద గాడ్ బ్లెస్? అనా మనం ఎంత అరగంట్గా ఆయన దగ్గర పోతే ఆయన మనకంటే ఎక్కువ అరగంట్. ఇఫ్ యూ సే ఐ డోంట్ కేర్ యూ, హీ విల్ సే ఐ డోంట్ ఈవెన్ లుక్ ఎట్ యూ అంటాడు. ఆయన టు కేర్ యూ హ్యావ్ టు సీ, ఐ విల్ నాట్ ఈవెన్ సీ యూ. సో అనుగ్రహం అనే శబ్దాన్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రోజు వింటూనే ఉంటాం, పరమాత్మ నీ అనుగ్రహం నా పైన లేదు, నేను అనుగ్రహం కురిపిద్దాం అనుకుంటున్నాను, నీ గ్రహం ఎక్కడుంది, నువ్వే గ్రహంలాగా చుట్టూ తిరుగుతున్నావు నా దగ్గర రాకుండా. సో మన అనుగ్రహాయ, అర్జునుడు పరమాత్మను పట్టుకున్నాడా లేదా చెప్పండి? ఎప్పుడు పట్టుకున్నాడు? మొదటి నుంచి పట్టుకున్నాడు. ఆ కుంతీదేవి నేర్పించింది, ఒరై నీ నాన్న మేము ఉన్నా లేకున్నా ఆ కృష్ణుడు పరమాత్మ, ఆయన పట్టుకోని. అప్పటి నుంచి ఎప్పుడు కృష్ణుడు అర్జునుడు ఫ్రెండ్సే, దగ్గరుంటే ఎలాగో చేయి చేయి పట్టుకుంటాడు చెప్పబోతున్నాడు ఈ అధ్యాయంలో, లేకున్నా మనస్సులో పట్టుకుంటాడు. భాగవతంలో మహాభారతంలో ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి. అండ్ విశేషముగా తనకు ఎప్పుడు క్లిష్ట పరిస్థితులు వచ్చినా పరమాత్మను పట్టుకున్నాడు అర్జునుడు. అండ్ ఇక్కడ యుద్ధక్షేత్రంలో కూడా 10 మంది సైన్యం, 10,000 మంది సైన్యం నాకు వద్దు, నువ్వు ఉంటే చాలన్నాడా లేదా? మరి అక్కడ కూడా సైన్యాన్ని చూసి భయపడ్డాడు, పారిపోవాలనుకున్నాడు, నిర్ణయాన్ని తీసుకున్నాడు, ఏడ్చేశాడు, మూర్చబడ్డాడు, కింద కూర్చున్నాడు. అయినా సరే అంత పూర్తిగా ఎనర్జీ నశించి ఆ మూర్చ వచ్చే స్థితిలో కూడా కొంచెం కదిలి మళ్ళీ కార్పణ్య దోషోపహత స్వభావ అని పరమాత్మను పట్టుకున్నాడా లేదా చెప్పండి? మరి 2వ 3వ అధ్యాయంలో చాలా గంభీర జ్ఞానం ఇచ్చినా సరే అర్థం అయినా కాకుండా మళ్ళీ పట్టుకున్నాడా లేదా? అంటే ఎప్పుడు వదలట్లేదు అర్జునుడు కృష్ణుణ్ణి. ఇది అర్థం చేసుకుంటే అర్జునుడు అర్థమైనట్టు మనం. మరి కృష్ణుడు ఏం చేయగలడు, ఎప్పుడు వదలట్లేదు కనుక నువ్వు గ్రహిస్తున్నావు నన్ను, నేను చెప్పింది కనుక నేను నిన్ను అనుగ్రహిస్తూనే ఉంటాను. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మీరు మాయను గ్రహిస్తే మాయ తంతు మనను అనుగ్రహిస్తుంది, పరమాత్మను గ్రహిస్తే ఆయన మనను అనుగ్రహిస్తూ ఆ తన్నుల నుండి ముక్తి చేస్తూ ఉంటాడు. చాయిస్ ఎప్పుడు మందే, కొంచెం ఇది సూక్ష్మం అవ్వాలి. ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఏ టెక్నికల్ కాంప్లికేటెడ్ ఇంటెలెక్ట్ అండ్ మైండ్ విచ్ హెస్ బికమ్ సో పర్ఫెక్ట్ ఇన్ ఫైండింగ్ ద ఫాల్ట్స్, విచ్ హెస్ బికమ్ సో పర్ఫెక్ట్ ఇన్ చీటింగ్ పీపుల్, విచ్ హెస్ లాస్ట్ ఇట్స్ బ్యూటీ ఆఫ్ దట్ ఫెయిత్, ద జాయ్ ఆఫ్ దట్ డివోషన్ అండ్ లవ్. అలాంటి మనోబుద్ధులకు ఈజీగా అర్థం కాని విషయాలు ఒక జన్మతో కాదు ఎన్నో జన్మలు. ఎనివే, ఏదో వింటున్నాం అర్థం చేసుకునే ప్రయత్నంలో. మదనుగ్రహాయ ఏం చెప్పాడు మనకి, పరమం గుహ్యం అధ్యాత్మ సంగీతం అంతే కదా, అధ్యాత్మ విద్యా విద్యానం అని చెప్పాడు ఇందాక అధ్యాయంలో, అలాగే ఇతి గుహ్యతమం శాస్త్రం అని 9లో చెప్పాడు, అలాగే 7వ అధ్యాయంలో కూడా మయ్యాసక్త మనఃపార్త అని చెప్పి ఉత్తమమైన జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు కదా. సో పరమమైనది, గుహ్యమైనది, అధ్యాత్మికమైనది నీ యొక్క వాణి, నీ నన్ను అనుగ్రహించడానికి ఏదైతే నువ్వు ఇచ్చావో దాని ద్వారా నా మోహము తొలగిపోయినది. సో మనం సారాంశంగా ఏం తెలుసుకోవాలి ఈ శ్లోకంలో నుంచి, దేర్ ఫోర్ మోహంతో జీవిస్తూ ఉంటావా అయితే భగవద్గీతను వదిలేసి మరి కంప్లైంట్ చే, ఏడుస్తూ ఉంటావు తప్పదు కదా, లేదా నాకు మోహం నుంచి దాటాలా, పరమాత్మ ఇచ్చినటువంటి గుహ్యమైన జ్ఞానాన్ని స్వీకరించు. ఇప్పుడు మనం 2వ శ్లోకంలోకి వస్తే ఏమిటా గుహ్యమైన జ్ఞానం, నువ్వు చెప్పావు నేను విన్నాను నా మోహం పోయింది అంటావే, నీ ఇంతకు నేను చెప్పింది ఏమిటి, నువ్వు విన్నది ఏమిటి, నీకు అర్థమైంది ఏమిటి, ఒకసారి చెప్పొద్దు? లైక్ పిల్లలని తండ్రి అంతా చెప్పిన తర్వాత ఏరా నేను చెప్పింది నీకు అర్థమైందా, అర్థమైంది, మళ్ళీ తండ్రి అడగలేదనుకోండి ఏమర్థమైంది రాని, వాడికి ఏమర్థమైందో తండ్రికి అర్థం కాదు, తర్వాత అన్ని అనర్థాలే ఉంటాయి అక్కడ. కనుక ఒక ఇంటెలిజెంట్ టీచర్ కానీ ఫాదర్ కానీ అడగాలి, కమాన్ రిపీట్ వాట్ యు హావ్ అండర్స్టూడ్, మొత్తం చెప్పకుండా కొంచెం హింట్ చేస్తే అప్పుడు వీడికి అర్థమైందో లేదో తెలుస్తుంది. సో ఈ 2వ శ్లోకంలో అర్జునుడు తనకేం అర్థమైందో చెప్తున్నాడు, చదవండి.
భవాప్యయో హి భూతానాం శృతౌ విస్తర సోమయా త్వత్త కమల పత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. ఎంత చక్కగా, మేబీ ఫస్ట్ టైం ఏమో అర్జునుడు కృష్ణుణ్ణి అడ్రస్ చేస్తున్నాడు. ఏమిట కమల పత్రాక్ష అనడా లేదా? అసలు యాక్చువల్ గా ఈ శబ్దాన్ని లిటరల్ గా మీరు చూస్తే చాలా ఘోరంగా ఉంటుంది. కమలం అంటే లోటస్ కదా, దాని యొక్క రెక్కలు గాని ఆకులు గాని ఎంతో విచిత్రంగా పెద్దగా ఉంటాయి. అంటే పరమాత్మ యొక్క కళ్ళు ఆయన ఫేస్ కి ఫిట్ కానట్టుగా కమల పత్రం వల్ల అబ్నార్మల్ గా ఉన్నట్టుగా మీనింగ్ వస్తుంది లిటరల్ గా చూస్తే. బట్ దాని మీనింగ్ ఏమిటి? కమలము గాని అరవిందము గాని ఏదైనా పుష్పంతో పోలిస్తే అర్థం ఏమిటి? ఆ పుష్పము వలె సూక్ష్మముగాను సాఫ్ట్ గాను ఫ్రేగ్రెంట్ గాను డెలికేట్ గాను విత్ ఆల్ ద లవ్ అండ్ కన్సర్న్ తో పరమాత్మ నన్ను చూస్తున్నాడు అని. సో కళ్ళను ఎప్పుడు కూడా పువ్వులతో పోలిస్తే కన్ను పువ్వులాగా ఉన్నదట కాదు, ఆయన దృష్టి అలా మన పైన ఉన్నది. కమలపత్రాక్ష అంటే కరుణతో నన్ను అనుగ్రహించాలని దృష్టి. అందులో నిన్న చూసాం కదా ఎలాగైనా ఏమిటది, ఏదో రకంగా ఈ శిష్యుణ్ణి భక్తుణ్ణి తరింపజేయాలని ఎన్ని ఉపాయాలు ఎన్ని రకాలుగా. చాలా బాగుంటుంది ప్రపంచంలో ఏంటంటే మాయా అండ్ మన అజ్ఞానం రెండు కూడా రకరకాలుగా మనను బంధించే ప్రయత్నం చేస్తుంటే గురువు అండ్ పరమాత్మ రకరకాలుగా మనను ముక్తులు చేయడానికి చూస్తుంటారు. ఇప్పుడు అన్ఫార్చునేట్ గా మనం ఆ పార్టీలో చేరతాం, ఈ పార్టీలో చేరట్లా, అందుకే సఫర్ అవుతూ ఉంటాం. సో కమలపత్రాక్ష ఓ కృష్ణ ఏమిటి భవాప్యయోహి భూతానాం త్వత్త విశ్రుతౌ విస్తరశోమయ విస్తరశః. లేక విస్తరాకులో భోజనం చేస్తారా లేదా చెప్పండి, చేరా? ఈరోజు ఇవాళ ప్లేట్లు కూడా విస్తరాకులాగే ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్ చెప్తే మళ్ళీ పెళ్లి గుర్తుకు వస్తుంది మీకు. ఎందుకు దాన్ని విస్తరాకులు అంటారు? ఎందుకు దాంట్లో విస్తారంగా అన్ని పదార్థాలు బోర్డించేంత పెద్దగా ఉంటుంది అది. అవునా కదా, అది చేసేది కూడా చిన్న చిన్న ఆకులతో. తో విస్తరశ అంటే విస్తారంగా నువ్వు చెప్పగా నా ద్వారా వినడం జరిగింది. ఏమిటి? భూతానాం భవః అండ్ అప్యయ అంటే ఈ యొక్క చరాచర సృష్టి యొక్క జన్మ తర్వాత దాని యొక్క లయము అండ్ జన్మ లయంలో మధ్యలో నేచురల్ గా ఆ స్థితికాలం ఉంటుంది కదా, ఇవన్నీ నా ద్వారా వినడం జరిగినది. ఎలా వినడం జరిగింది? త్వత్తహ. ఈ శబ్దంలో రెండు మీనింగ్స్ ఉంటాయి. త్వత్తహ అంటే నీవు చెప్పగా వినడము, నీ నుండి విన్నానని. ఇంకొక అర్థం ఏంటి? త్వత్తహ అంటే ఈ భవాప్యవు రెండు కూడా సృష్టి స్థితి లయలన్నీ కూడా నీ ద్వారానే జరుగుతున్నాయి అనే విషయాన్ని నేను విన్నాను. చూడండి, ఇది ఒక్క పాయింట్ లోనే చాలా కాన్సిక్వెన్సెస్, చాలా మన మనోబుద్ధులలో మన ఆలోచనలలో మన చేయాల్సిన వాటిలో మార్పులు వస్తాయి. ఒకటండి చెప్తాం, టైం లేదు కనుక. ఒకసారి ఇది అర్థమైంది అనుకోండి, విశ్వ సృష్టి స్థితి లయలన్నీ భగవంతుడి ద్వారా ఏర్పడుతున్నాయని, రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి, ఏం జరిగినా మనం యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకు భగవంతుడి నుండే వచ్చినాయి కనుక. రెండవది, ఒకవేళ ఏదైనా మార్పు కావాలనుకోండి జగత్తు దగ్గరికి వెళ్ళి అడగము, డైరెక్ట్ భగవంతుణ్ణి అడుగుతాం. ఎప్పుడైతే భగవంతుణ్ణి అడగడం మొదలు పెడతామో ఆయన ఇవ్వనిది లేదు. జగత్తు అడిగితే ఇవ్వకుండా నాలుగు తంతుంది. పరమాత్మ అడిగింది ఇవ్వడమే కాకుండా భక్తిని ఇవ్వడమే కాకుండా ఈ అడిగినవి తప్పు అని మనకు వైరాగ్యాన్ని పుట్టించి ఏది అడగాలో అడిగించి అది కూడా మనకి ఇస్తాడు. అడగదు, అర్థమైందా? వింటున్నారా? అది భగవంతుడిలో ఉన్న గ్రేట్నెస్ కాన్సిక్వెన్స్. అది వి విల్ నాట్ ఆస్క్ ఎనీబడీ ఎనీథింగ్. ఏమైనా అడిగితే మూడు ప్రిన్సిపల్స్ చెప్తాను, వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి, మనసులో రిపీట్ చేసుకోండి. ఫస్ట్ వన్, ఎవరిని ఏమి అడగొద్దు. చెప్పడం ఒకసారి గట్టిగా, పర్లేదు. ఏమైనా అడగాలనుకుంటే భగవంతుణ్ణే అడగాలి. చెప్పండి, భగవంతుణ్ణే అడిగే అవకాశం వస్తే భక్తినే అడగాలి. చెప్పండి, భక్తి వచ్చిందనుకోండి ఆయన మన ఆధీనంలో ఉంటాడు. ఆయన మన ఆధీనంలో ఉంటాడు కనుక ఏం అడగకుండానే అన్ని తెచ్చిస్తుంటాడు. యోగక్షేమ మహామ్యం చెప్పాడా లేదా? సింపుల్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ. బట్ ఇవి అర్థం అవ్వాలంటే వెనకాల ఇంత ప్యూర్ హార్ట్ ఉండాలి, దానికి కారణంగా ఇన్ని సత్సంగాలు వినాలి. అంటే ఒక్కొక్క శ్లోకంలో ఎలా అర్జునుడు ఎదుగుతున్నాడో మనం చూస్తున్నాం ఇక్కడ. తో భవాప్యవి భూతానాం శృతో విస్తరశోమయ త్వత్త కమలపత్రాక్ష దెన్ మహాత్మ్యమే అవ్యయం. ఈ యొక్క సృష్టి స్థితి లయలను చేస్తున్న నీ యొక్క మహిమ కూడా నాకు కొంచెం అర్థమైంది. చెప్పాడు కదా 7వ అధ్యాయం 8లోను 9లోను 10లోను ఇన్ని విభూతులు చెప్తూ నేను ఇన్ని రూపాలుగా ఉంటున్నాను, ఇన్ని పనులు చేస్తున్నాను,
బుద్ధి జ్ఞానాలు ఇవన్నీ నా నుండే వస్తున్నాయని ఇన్ని విషయాలు తెలిసాక అర్జునుడు ఒప్పుకొని తీరాల్సిందే భగవంతుడు మహానుభావుడు అని. సో నీ మహాత్మ్యము నాకు అర్థమైనది. మనం మొదట్లో చెప్పుకున్నాం ఈ యొక్క యజ్ఞంలో ఏమిటది, భగవద్ భక్తి కలగాలి అంటే భగవత్ మహిమ యొక్క జ్ఞానం మనకు కలగాలి. మరి మహిమ యొక్క జ్ఞానము భగవంతుడు గురువు శాస్త్రాలు ఇచ్చాయి, బట్ మనం పొందామా లేదా తెలుసుకోవాలిగా. అర్జునుడు పొందాడు కనుక ఇక్కడ చెప్తున్నాడు నీ యొక్క మహాత్మ జ్ఞానము నాకు లభించినది కనుక నా హృదయం కరిగిపోయినది కనుక కమలపత్రాక్షాన్ని నీకు నేను నమస్కరిస్తూ ఉన్నాను అని చెప్పి చూడండి మూడవ శ్లోకం. ఏవమేతత్ యథార్థత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. సో ఇందాకనేమో కమలపత్రాక్ష అని చెప్పి నువ్వు ఎంత బాగున్నావు అని చెప్పి మెల్లిగా పరమాత్మని బుట్టలో వేసుకునే ప్రయత్నం కదా. మీకు బుట్టలో వేసుకోవడం వచ్చా లేదా? ఎక్కడ స్వామిజీ, నేనే మళ్ళీ మళ్ళీ బుట్టలో పడుతూ ఉంటా. అవునా, రెండు సామెతలు ఉన్నాయి కదా, తంతే బూరెల బుట్టలో పడ్డాడని పెనలోంచి పొయ్యిలో పడ్డాడని. ఎక్కడ పడుతున్నావు అని తెలియదే కాని. సో కమలపత్రాక్ష బుట్టలో పడ్డ పరమాత్మ నుంచి ఉత్తమోత్తమమైన వరం పొందాలి అంటే మరి ఆ పరమాత్మ యొక్క ప్రేమని పూర్తిగా చూరగొనాలి కదా. మరి ఎవరి నుంచి అయినా ప్రేమని పొందాలి అంటే ఏమేమి ఉండాలి? ఫస్ట్ వాళ్ళను మనం చూసే విధానం, రెండవది వాళ్ళకు మనం చేసే అభివాదన విధానం, మూడవది వాళ్ళను మనం అడ్రస్ చేసే విధానం, నాలుగవది వాళ్ళను మనం ఎలా అటెండ్ అవుతామో అది, ఐదవది వాళ్ళని మనం ఎలా రెస్పాండ్ అవుతామో. ఇవన్నీ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఇన్ ద వరల్డ్, హౌ టు విన్ ద పీపుల్ సో దట్ యు బికమ్ సక్సెస్ఫుల్. ఇవన్నీ గీతలో ఉపనిషత్తులో కోటాను కోట్లు ఉన్నాయి. మనకు అవన్నీ పక్కన పెట్టి పరమాత్మ తెలుసుకోవాలి, ఇదే లక్ష్యం. సో ఇక్కడ ఆ పరమాత్మ యొక్క దృష్టిని అనుగ్రహాన్ని చూరగొని ఉత్తమోత్తమైన వరాన్ని పొందాలి గనక రెండు రకాలుగా అడ్రస్ చేస్తున్నాడు. ఒకటేమిటి పరమేశ్వర, రెండవది పురుషోత్తమ. అనే పురుషోత్తమ అంటే పురుషులందరిలో ఉత్తమ పురుషుడు నీవే, పురుషులందరి పుణ్య పురుషులు వేరే అన్నట్టుగా. సో పురుషోత్తమ ఉత్తమ పురుష, ఆ ఉత్తమ పురుషుడు ఎవరో 15 అధ్యాయంలో వస్తుంది మనం, వచ్చే నెల చూస్తాం. సో ఇంకోటి పరమేశ్వర. సో ఈశ్వర పరమేశ్వర. సో ఈశ్వరుడు అంటే కంట్రోల్ కలిగిన వాళ్ళకి, తండ్రి ఇంటికి ఈశ్వరుడు, అవునా కదా. లైక్ ఒక వచ్చేది ఒక సభలో ఇక్కడ చూడ ఆ భర్తకి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వచ్చింది తన గురించి అని చెప్పేశాడు మొహమాటం లేకుండా. ఐ ఆమ్ హియర్ బై డిక్లేరింగ్ దట్ ఐ ఆమ్ హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అండ్ దిస్ డిక్లరేషన్ ఐఎమ్ డూయింగ్ విత్ ద కైండ్ పర్మిషన్ ఆఫ్ మై వైఫ్. అవునా కదా, నేను ఇంటికి యజమాని అని భార్య పర్మిషన్తో నేను చెప్తున్నానండి, లేకపోతే భోజనాలు ఉండవు. సో ఆయన ఇంటికి ఈశ్వరుడు, అలాగే ఆఫీసులో కొందరు ఈశ్వరులు ఉంటారు. సో ఈ చోటా మోటా ఈశ్వరులు అందరికీ పరమ ఈశ్వరుడు ఆయన. ఆయన చెప్పుకున్నాం కదా గ్రహాలు నక్షత్రాలు సూర్యుడు ఇవన్నీ కూడా ఈయన యొక్క కనుసనలలో మెలుగుతూ ఈయన చెప్పినది మాత్రమే చేస్తూ చేసింది ఇతనికే అర్పిస్తూ ఇతను ఇచ్చింది ప్రసాదంగా తీసుకుంటున్నాయి. ఆయన పరమేశ్వరుడు ఉన్నాడు ఆ పరమాత్మ, అది ఎంతగా హృదయంలోకి ఎంటర్ అవుతూ ఉంటే ఆయనకి ఏ రూపమో నామంతోనో సరే ఆ భక్తిలో మనం ఎంత మునుగుతూ ఉంటే అంత ఆనందము అంత ఫ్రీడమ్ మనకు వచ్చేస్తుంది. నిన్న మనం చెప్పుకున్న పరభక్తులందరూ ఆ స్థితిలో ఉన్నారు. సో పురుషోత్తమ అలాగే పరమేశ్వర ఈ భావాలు ఈ శబ్దాలు రోజు నోట్లోంచి వస్తూనే ఉండాలా. మనకు భాగవతంలో ఉంది పతిత స్కలిత, కింద పడిన తుమ్ములు వచ్చినా దగ్గులు వచ్చినా ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఎప్పుడేం జరిగినా సరే కృష్ణ రామ జనార్దన గోవింద ఇలా రావాలి మనలోంచి శబ్దాలు, అప్పుడు వాడు అర్థం మెల్లిగా మనకు వస్తూ ఉంటుంది. బై ద వే ఇక్కడ ఏమిటి, ఏ పురుషోత్తమ ఏ పరమేశ్వర ఏవమేతద్ యథా ఆత్తత్వం అనా, యథా ఏ విధంగా త్వం నీవు ఆత్త పలికావో ఏవమేతద్. ఏవమేతద్ అనేది ఒక ఫ్రేజ్ సంస్కృతంలో, యాజ్ ఇట్ ఈస్ మే ఇట్ బి సో అండ్ ఇట్ ఈస్ దట్ ఈస్ లైక్ దట్ ఓన్లీ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ అని అంటాం కదా. అది అంతేనండి అది అలాగేనండి అంటాం కదా. కొన్నిసార్లు కోపంగా అంటాము, కొన్నిసార్లు యాక్సెప్టింగ్ ట్యూన్తో కూడా అంటాము, అది అంతే అది అలాగే అనవా. ఏమేతద్ మే ఇట్ బి రైట్, నువ్వు చెప్పిన దాంట్లో నాకు ఇప్పటిదాకా డౌట్లు వచ్చాయి కానీ ఇంకా డౌట్లు లేవు. ఏతద్ ఏవం ఏవమేవ ఏతద్,
అంటే ఏమిటి? ఈ యొక్క సృష్టి మొత్తం కూడా నీ నుండే వచ్చి నీలోనే ఉన్నది, నీవే దానికి కారణము, నీవు పరమేశ్వరుడు, నువ్వు పురుషోత్తముడు, ఇందులో డౌట్ లేదు. ఏవమేతత్ యథార్థత్వం ఆత్మానం పరమేశ్వర. నువ్వు రెండవ లైన్లో పరమాత్మ కొంచెం నవ్వాడు. ఆ నవ్వును చూసి అర్జునుడికి అనిపించింది, పడ్డాడు రోయ్ బుట్టలో, కాబట్టి అడిగేద్దాం కోరిక. చూడండి, మనలాగా అర్జునుడు, కృష్ణ నాకు కోరిక కోరాలని ఉంది, ఏం కావాలి? 250 inches టీవీ చూడాలని ఉంది కదా. మనకు ఘోర దర్శనము, దూరదర్శనాలు చూడాలి. ఈయనకు ఇవన్నీ అక్కర్లా, నాకు ఆ కనెక్షన్లు ఈ కనెక్షన్లు పెట్టి 100 channels, అంటే 100 channels కాదు 1000 channels ద్వారా మనల్ని మనం ఎలా సర్వనాశనం చేసుకోవాలి, ఈ వరాలు కోరుతాం. అర్జునుడు అది ద్రష్టమిచ్చామి ఇది ద్రష్టమిచ్చామి అన్నాడా, నన్ను మార్కెట్కి తీసుకెళ్ళు, షాపింగ్కి తీసుకెళ్ళు, కొత్తవేవో షాపులు ఓపెన్ అయ్యాయంట. ద్రష్టమిచ్చామి తే రూపం, తే తవ రూపం, నీ యొక్క రూపాన్ని నేను దర్శించాలనుకుంటున్నాను, ఐశ్వరం రూపం. ఇప్పుడు ఒక రూపం ఆల్రెడీ కనిపిస్తుంది. ఇది ఎలాంటి రూపము? కేవలము ఈ యొక్క కృష్ణుడిగా నాకు ఆ రిలేషన్గా ఫ్రెండ్గాను రథ సారథిగా అడుగుతున్నాను కనుక అడ్వైజ్ ఇస్తున్నటువంటి ఒక ఫ్రెండ్గా వెల్విషర్గా ఉన్నావు. కానీ ఇప్పటిదాకా నువ్వు ఇన్ని అధ్యాయాల నుంచి నీ గురించి చెబుతూ ఉన్నావు కదా, ముఖ్యంగా 9th chapter మనమరావ మధ్యోక్త పితాశ లోకస్య రాజరస్య ఇన్ని చెబుతూ వచ్చావే, ఆ నీ ఈశ్వరీయ రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను. చూడండి, ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ అండ్ క్వశ్చన్. దష్టమిచ్చామితే రూపం, ఐశ్వరం రూపం, ఏ పురుషోత్తమ. మరి మీ అందరు కూడా చూడాలని ఉందా, ఉందా లేదా? ఏ తలలు ఆల్రెడీ చూస్తున్నట్టుగా ఉంది. ద్రష్టమిచ్చామితే రూపం ఐశ్వరం. అంటే కొన్నిసార్లు మనం కోరుతాం కానీ ఆ కోరిక పొందడానికి తినడానికి మనకు అర్హత ఉందా లేదా పరీక్షించాం. పరీక్షించే అర్హత లేనివాడు అడగడమే మానేస్తాడు మెచ్యూర్డ్ అవుతే. కొంచెం తక్కువ మెచ్యూర్డ్ అయిన వాడు జబర్దస్తి అడుగుతాడు, నువ్వు ఇస్తావా చేస్తావా అంటాడు. కానీ అడగబోయే వస్తువు అద్భుతమై ఉండి అది అడుగుతున్న వాడి దగ్గర ఉండి వాడు ఇవ్వగలుగుతాడు అనుకోండి, అతను ఇచ్చేలాగా అతన్ని అడగాలి, అవునా కదా. దానికి ఏం చేయాలా? ఇక్కడ చూడండి, నెక్స్ట్ శ్లోకంలో ఎలా అర్జునుడు 1st chapter కృష్ణ రథాన్ని మధ్యలోకి తీసుకెళ్ళు అన్నవాడు కాస్త 10 అధ్యాయాలు వినేసరికి పూర్తిగా సాఫ్ట్ అయిపోయి, ఈగోలెస్ గా అయిపోయి, పూర్తి భక్తి విశ్వాసాలతో అడగవలసినది అత్యంత అడగవలసిన విధానంతో అడుగుతున్నాడు. ఏంటా నెక్స్ట్ శ్లోకం చదవండి. మన్యసే యది తత్ శక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. శ్రీ పై శ్లోకంలో 2 అన్నాడుగా, పురుషోత్తమ మరియు పరమేశ్వర. ఇక్కడేమంటున్నాడు ప్రభో, ఇమ్మీడియట్ గా యోగేశ్వర. ఇదే లాస్ట్ లో సంజయుడు అంటాడు ఎత్ర యోగేశ్వర. మరి నెక్స్ట్ లో సంజయుడే మళ్ళీ చెప్తాడు మహాయోగేశ్వర. సో హే ప్రభో, ప్రభు అంటే ప్రభుత్వం, ప్రభుత్వం అని మీరు చాలా సార్లు చెప్తా ఉంటారు. ప్రభుత్వం, త్వం మీన్స్ నెస్, తనము అంటాం తెలుగులో, నెస్ అంటారు ఇంగ్లీష్ లో. మంచితనము, చెడ్డతనము కూడా కూడా ప్రభుత్వం అంటే ఈ యొక్క ప్రభావం కలిగి ఉండి పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే శక్తి. హే ప్రభో, తో సర్వ జగత్తుకు నా జీవనానికి స్వామి అయిన పరమాత్మ ఏ ప్రభో. అలాగే యోగేశ్వర, యోగేశ్వర అంటే యోగము ఈశ్వరత్వము రెండు సైమల్టేనియస్ గా ఉన్నాయి గనుకనే పరమాత్మలో ఏమీ లేనివాడిగా, అంటే ఏ శక్తులు తన లేనట్టుగా ఒక చిన్న చీమలాగా ఆయన కనిపిస్తాడు, ఒక బ్యాక్టీరియా లాగా కూడా ఉంటాడు ఆయన. ఆ పరమాత్మనే అవసరం వచ్చినప్పుడు ఓ రాముడు గాను, కృష్ణుడు గాను, ఉగ్ర నరసింహుడు గాను వస్తాడు. ఇంకా కావాలి అంటే ప్రళయకాల రుద్రుడిలాగా వచ్చి సర్వమును తనలోకి తీసుకుంటాడా లేదా, ఆ అన్ని కూడా యోగేశ్వర అనే శబ్దంలో ఉంటాయి. ప్రభో అంటే నీకు ఆ శక్తి ఉంది, నిన్ను నేను ప్రభువుగా స్వీకరిస్తున్నాను, నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. యోగేశ్వర నువ్వు యోగములన్నిటికీ ఈశ్వరుడు, అవునా కదా. యోగాలన్నీ నీవే, నీ ఆ యోగాలన్నీ నీవే ప్రయోగిస్తూ ఉన్నావు. ఇప్పుడు యోగ స్థితిలో ఒక కృష్ణుడిగా నా ముందు ఉన్నావు, నీలో ఉన్న ఈ మహిమని శక్తులన్నిటిని కూడా దాచుకొని ఉన్నావు, నీ యొక్క ఆ ఐశ్వర్య రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పి అందులో ఏమన్నాడు యోగేశ్వర. మన్యసే యది తక్చక్యం మయా ద్రష్టు, కదా నా ద్వారా చూడడం జరుగుతున్నది, జరుగుతుంది, జరగచ్చు అని నీకు అనిపిస్తే మాత్రమే చూపి, అంటే నాకు అర్హత ఉంటేనే.
మరి అందులో సటిల్ గా చూడండి, మనం పలికే పలుకులు ఆ వొకాబులరీ దాంట్లో మనం ఉపయోగించేటువంటి ఆ ట్యూన్ గనక సరిగా ఉండగలిగితే మనం వాళ్ళ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తీసుకోవచ్చు. మంచి విషయాలు కూడా అరగంట్ గా చెప్తే ఎవడు వినడు, ఆ ఇష్టం లేని విషయాలు కూడా ప్రేమగా చెప్పగలిగితే మనకు రావ. సో ఇక్కడ అర్జునుడు మన్యసే ఏది తచ్చక్యమే అదృష్టం, నా ద్వారా చూడగలుగుతాను నేను అని నువ్వు అనుకుంటేనే చూపియవయ్యా అంటే అర్థం ఏంటి అక్కడ, ఒకవేళ నేను చూడలేను అని కనిపిస్తే చూడగలిగేలా చేసి చూపించు. ఎంత బాగుంటుంది చూడండి ఇక్కడ, దట్ ఈస్ హౌ వి హావ్ టు బికమ్ సాఫ్ట్ అండ్ సరెండర్. ఆరాధన నువ్వే ఇచ్చేయి, దర్శనాన్ని నువ్వే కలిగించు అనేటువంటి భావన. మన్యసే యది తచ్చక్యం మయా దష్టుమితి ప్రభో యోగేశ్వర తతః మే త్వం దర్శయ ఆత్మానం అవి. ఇది వ్యయమైన ఆత్మదర్శనం అంటే ఒక 129 సంవత్సరాలు అనుకుంటా కృష్ణుడు జీవించింది అంటారు అకార్డింగ్ టు ద క్యాల్కులేషన్, ఆస్ట్రాలజికల్ గా కూడా క్యాల్కులేట్ చేసి చెప్పారు చాలా మంది. సో ఇదేమో అవ్యయం కానటువంటి అవతారం, అలా కాకుండా నీ యొక్క నిరంతరంగా ఉండే అవ్యయ రూపం ఏదైతే ఉందో దాన్ని నాకు దయచేసి చూపించు, ఒకవేళ నేను చూడగలను అని నీవు అనుకుంటే. మరి ఈ ప్రశ్న వినగానే, ఈ కోరిక వినగానే, ఈ వరాన్ని వినగానే ఏది మిగతా ప్రపంచంలోని వాళ్ళు ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళి ఇది కావాలి అది కావాలి అని అడగగానే ఫస్ట్ మనకు అడగడం రాదు, రెండవది మన మొహము మన నడిచే తీరు మన జీవితము మన బ్యాక్గ్రౌండ్ అంతా వాళ్ళకి తెలుసు కనుక వీడికి ఇస్తే సర్వనాశనం చెప్పి కొందరు ఇవ్వనే ఇవ్వరు మనకి. కొందరు మనం బాగున్నా సరే వాళ్ళకి ఇచ్చే సద్గుణం ఉండదు కనుక రేపురా ఎల్లుండ్రా అని పోస్ట్పోన్ చేస్తుంటారు. కొందరు తప్పదు కదా అని చెప్పి ఇచ్చినా కొంచెం కొంచెమే ఇస్తారు, అవునా అయ్యా 10,000 అప్పు ఇవ్వండి, 100,000 కూడా అప్పు ఇవ్వగలడు కానీ 10,000 కాదు 5,000 ఇస్తాను అని 4,500 ఇస్తాడు, ఇంకేమి 500 అంటే వడ్డీ. కానీ ఈ యొక్క పోర్షన్లో ఇప్పుడు చూడబోయే దాంట్లో పరమాత్మకి ఇలాంటి గొప్ప దివ్యమైన శిష్యుడు సాధకుడు మిత్రుడు భక్తుడు హోల్సేల్ గా కనిపించాడు. అలాగే శ్రోత, ఏ గుడ్ లిజనర్, ఏ గుడ్ స్పీకర్, ఏ గుడ్ ఫ్రెండ్, ఏ గుడ్ పర్సన్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ మెచ్యూరిటీ, ఆల్ ఇన్ ఆల్ అండ్ అబవ్ ఆల్ ఏ పర్సన్ విత్ ఫుల్ డివోషన్ అండ్ హూ కెన్ ఆస్క్ ద బెస్ట్ ఆఫ్ ది థింగ్స్. అలాంటి అర్జునుడిని చూసి కృష్ణుడికి ఇతని వరం అడగగానే ఎటువంటి కించిత్ కూడా డిలే లేకుండా ఇమ్మీడియట్ గా విశ్వరూప దర్శనాన్ని ఇవ్వడం మొదలు పెడతాడు. అంటే ఈ యొక్క ప్రసంగంలో శ్లోకార్థాలు జ్ఞానమే కాకుండా అందులో వ్యవహారమే కాకుండా ఎలా పరమాత్మ అనుగ్రహం కలిగిస్తుందో మనం చూడొచ్చు. అంటే ఏంటి ఇక్కడ, నీ రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను, నేను చూడగలిగితే చూపించు అని అర్జునుడు అడగగానే ఇమ్మీడియట్ గా చూపించలేదనుకో, మళ్ళీ నెక్స్ట్ క్షణమే అర్జునుడి మనసు మారిపోవచ్చుగా, నేను పోతా అంటాడు మళ్ళీ, నువ్వు చెప్పింది ఆపేయనొచ్చు మరి. అందుకే మీ ఇంట్లో పిల్లలు కనుక ఎప్పుడైనా పొరపాటున అమ్మా నేను భగవద్గీత చదవాలని ఉంది అన్నది అనుకోండి, ఇమ్మీడియట్ గా వాడికి నేర్పేయండి, ఏం గీత చదువుతారా చూడండి గీత చదివి స్వామి ఏమైపోయాడు అని నా ఎగ్జాంపుల్ ఇవ్వద్దు. ఎవరు మంచి కోరినా మనకు మంచి, అందుకే శుభస్తే శీఘ్రం అంటారా లేదా, శుభకర్మలు శుభ సంకల్పాలని శీఘ్రంగా మనం చేయాలా. ఇమ్మీడియట్ గా మీకు ఇక్కడ టెంపుల్కి వెళ్ళాలనిపిస్తే యు గెట్ అప్ అండ్ గో అవుట్ ఇమ్మీడియట్లీ, ఎందుకంటే ఆ మంచి సంకల్పము రాగానే ఇమ్మీడియట్ గా మనస్సు అంటుంది బుద్ధి నీకు బుద్ధి ఉందా మళ్ళీ గుడి అంటావు ఏంటి అని. సో అర్జునుడిని ఇలా అడగగానే కృష్ణుడిలో కూడా ఆ ప్రేమ ఆ ఆతురత, అలాంటి భక్తుడి పట్ల చూడండి ఎంత మొదలు పెడతాడో, శ్రీ భగవాను వాచ పశ్యమే నానా విధాని అర్జున పశ్య పార్థ, పార్థ అంటే పరమ పురుషార్థాన్ని అర్థించేవాడు అని చెప్పుకున్నాము, పరమ మంగళప్రదమైన కళ్యాణప్రదమైన వరాన్ని కోరకని కోరేటువంటి వాడు కనుక పార్థ. సో ఇందులో రెండు అర్థాలు, పృథాపుత్ర పార్థ పరమాత్మాన వర్తదే ఇది పార్థ, పృథాపుత్రకి మళ్ళీ రెండు అర్థాలు, పృథ అంటే కుంతిదేవి యొక్క ముంతి ముందు పేరు, కుంతి భోజుడు దత్త తీసుకున్నాడు కనుక ఆమె కుంతి అని పేరు వచ్చింది, పృథాకి ఒక పేరు అది, ఇంకోటి పృథు అంటే మట్టి కదా, పృథ్వీని పృథు అంటావా లేదా అనరా చెప్పండి, ఎక్కడ స్వామి మట్టి అంతే బండలే అది మట్టి. సో మడ్డీ హెడెడ్ అర్జున హ్యాస్ బికమ్ పృథాపుత్ర అర్జున అండ్ పృథాపుత్ర అర్జున బికమ్ పరమ పురుషార్థాన్ని అర్థించే అర్జున, అంటే బుర్రలో మట్టి ఉన్నవాడు
కుంతి పుత్రుడై బుద్ధిని సూక్ష్మం చేసుకుంటూ పరమాత్మను అర్థించే స్థితికి వచ్చాడు. అది పార్థ అనే శబ్దంలో అర్థమ. అంటే ఆ యొక్క ప్రసంగానికి అక్కడ గురువు గాని శిష్యుడు గాడు వాడినటువంటి ఆ సంబోధన శబ్దానికి సంబంధం మనం చూడగలిగితే కూడా ఎన్నో రహస్యాలు మనకు తెలుస్తాయి. ఆ దృష్టితో గీత చదివితే మొత్తం గీత చదవడానికి కనీసం 10-20 సంవత్సరాలు పడుతుంది. అన్ని ఉన్నాయి ఇందులో మరి. సో ఏ పార్థ ఇమ్మీడియట్ గా పశ్యా అని ఓపెన్ అప్ చేసి తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు అర్జునుడికి. లైక్ మీరు ఆ బట్టల షాప్కి వెళ్తే ఆడవాళ్ళు చూపించి బట్టలు అనగానే ఇమ్మీడియట్ గా అల్మారాలు తీసి చూపిస్తాడా లేదా ఏదో అడగడదామని అలా పరమాత్మ కూడా ఇక్కడ పశ్యా అడగడం తడవగానే ఇక్కడ ఇక్కడ ఈ ప్రసంగానికి అక్కడ మొదటి అధ్యాయంలో దుర్యోధని ప్రసంగానికి తేడా ఉందా లేదా? అక్కడ దుర్యోధనుడు గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు చూడు నువ్వు చూడు నువ్వు చూడు అన్నాడు. పశ్యా ఇది ధృతరాష్ట్ర దుర్యోధనుడు ద్రోణాచార్య వారి దగ్గరికి వెళ్ళి చూడు నీ వల్ల ఎన్ని అనర్థాలు జరిగినాయని. ఇక్కడ అర్జునుడు కృష్ణుడు సరెండర్ అయి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రుడయి తన రూపాన్ని చూడాలని కోరిక కలిగి కోరికని అడిగి ఆ వరం పొందుతూ భగవంతుడి ద్వారానే ఇలా పశ్య పశ్య అని అనబడుతున్నాడు. అండ్ ఈ 4 శ్లోకాల్లో మీరు చూస్తే కనీసం 7-8 సార్లు అర్జునుడికి కృష్ణుడు పశ్య 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 అంటున్నాడు. అంటే అంట్లో అర్జునుడికి తన రూపాన్ని చూపించాలనే ఆతురత, అలాగే భక్తులందరికీ కూడా శిష్యులందరికీ కూడా గీతా సాధకులు గీతా అధ్యయనం చేసే వాళ్ళందరూ కూడా మీరు చదవడం ముఖ్యం కాదు, నా విశ్వరూపాన్ని దర్శించి నేను ఇన్ని భాగాలుగా ఉన్నాను అని ఒక భాగాన్ని నాదనుకుంటూ ఒక భాగం నాది కాదనుకుంటూ ఏ సంసారంలో ఉన్నారో దాంట్లోంచి బయటికి రండయ్యా అని మళ్ళీ మళ్ళీ చెప్పడం చూస్తాం మనం. సో పశ్యమే పార్థ రూపాన్ని మే రూపాన్ని పశ్య ఏమిటవి శతశ అథ సహస్రశ 100,000 కోట్లుగా ఉన్నటువంటి నా యొక్క రకరకాలైన రూపాలని నువ్వు చూడు. ఎలా ఉన్నాయవి? నానా విధాని దివ్యాని నానా వర్ణ ఆకృతిని చ వెరైటీ ఆఫ్ కలర్స్ వెరైటీ ఆఫ్ ఫార్మ్స్ వెరైటీ ఆఫ్ షేప్స్ వెరైటీ ఆఫ్ సైజెస్ వెరైటీ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ రకరకాలుగా ఉన్నాయి. నౌ ముందు శ్లోకాలకు వెళ్ళక ముందు ఒక 4-5 మినిట్స్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేయాలి చూపించబోతున్నాం. ఇవాళ కొంచెం ప్రిపేర్ అవుతే రేపు మనం ఎంజాయ్ చేయొచ్చు. ఆ సౌండ్ ఓవర్ చేయాలి అంటే ఈ సౌండ్ వాల్యూమ్ పెంచాలి అవునా, దానికి బెస్ట్. నిజంగా విశ్వరూపము బాహ్యంగా జరిగిందా అర్జునునికి లోపల? ఓకే, ఒక ప్రశ్న. విశ్వరూపముగా భగవంతుడు ఎల్లప్పుడు ఉన్నాడా, ముందు ఉన్నాడా, ఇప్పుడు అయ్యాడా? 2వ ప్రశ్న, మరి విశ్వరూపం అందరికీ కలుగుతుందా లేదా, దానికి ఏం చేయాలి? ఇది ఇందులో చెప్పబోతున్నారు 3 ప్రశ్నలు. కొంచెం 2-3 నిమిషాలే అనాలిసిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, పరమాత్మ బాహ్యంగా విశ్వరూపం చూపించి ఉండకపోవచ్చు కదా. ఎందుకు చూపిస్తే మరి అక్కడ ఉన్న 18 లక్షల మంది కనిపించాలా వద్దా చెప్పండి? అందరూ కనిపించాలి మరి, అందరూ కూడా చూసేసి అందరు నమస్కారం చేయాల్సింది కదా, కనిపించాలా? కాబట్టి అందరికి స్థూలంగా బయట ఆయన చూపించలేదు. మరి ఎక్కడ చూపించుంటాడు? అక్కడ ఎక్కడ నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావో అక్కడ ప్రపంచాన్ని తొలగించి తన విశ్వరూపాన్ని చూపించాడు. ప్రపంచాన్ని ఎక్కడ చూస్తున్నాం మనం? ఎక్కడ? ఎక్కడ? బయట. ప్రపంచం బయట ఉన్నదని అనుకుంటున్నాము, చూస్తున్నది లోపల. లోపల చూస్తున్నా సరే బయట ఉందని అనుకుంటున్నాం. ఇదే కదా మోహం అంటే, ఇదే కదా అజ్ఞానం అంటే. వేరే సబ్జెక్ట్ మరి, అటు వెళ్ళొద్దు మనం. సో హీ హాజ్ నాట్ షోన్ ఇట్ టు ఎవ్రీబడి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్, హీ హాజ్ షోన్ ఇట్ టు అర్జున అండ్ నాట్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ అనుకుందాం. మరి అర్జునుడికి లోపల చూపిస్తున్నప్పుడు ఇక్కడ వర్ణిస్తున్నట్టుగా ఒక్కొక్కటి పరమాత్మ అర్జునుడికి ఓపెన్ చేస్తూ విశ్వరూపాన్ని చూపించింటాడా? దానికి సంభవం లేదు. ఎందుకంటే ఒక్క క్షణంలోనే ఇన్ని కోటాను కోట్ల రూపంలో పరమాత్మ ఎలా అవ్వగలరు? టైం పడుతుందా లేదా చెప్పండి? మీరు సత్సంగానికి రావాలంటేనే మొహం కడుకొని డ్రెస్సులు వేసుకొని బొట్లు పెట్టుకొని అని ఇక్కడికి ఒకటి వస్తే ఒక డ్రెస్, అక్కడ ఒక డ్రెస్, ఇదో మేకప్ అదో జూట్ కప్పు, రకరకాలుగా మనం ఉంటాం. ఈ 6 ఇంటికి క్లాస్కు రావాలంటే 4:30కి లేచినా 7 బావు కానీ రావు. మరి పరమాత్మ ఇన్ని రూపాలు చూపించాలంటే మరి ఆయన కూడా టైం పట్టదు. పోనీ ఆయన టైం పట్టకుండా ఆయన తన యోగ స్థితితో చూపించిన చూస్తున్న అర్జునుడికి చూడడానికి టైం పట్టాలా వద్దా చెప్పండి అమ్మా? అన్ని ఒకసారి చూస్తారా? మీరు చూసినట్టు అనిపిస్తుంది కానీ అర్థం కావు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? వై ఐఎమ్ ట్రయింగ్ టు డిస్కస్ దిస్ పాయింట్ అంటే విశ్వరూపము పరమాత్మది విశేషముగా అర్జునుడి కోసము అక్కడ నిర్మించినది కాదు. మరి పరమాత్మ విశ్వరూపములో హమేషా ఉన్నాడు, ఆల్వేస్.
మన దృష్టి అక్కడ లేదు కనుక మనకు దర్శనం కాదు. మన దృష్టి అటు ఎందుకు లేదు? మన కోరిక అది లేదు కనుక దర్శించాలి. ఆ దర్శించాలని కోరిక ఎందుకు లేదు? మిగతా దూరదర్శన్లో కోరిక ఉంది కనుక. అర్జునుడు ఇవన్నీ దాటాడు చూస్తున్నారు కదా, అవన్నీ దాటి దర్శించాలనుకున్నాడు కనుక ఆల్రెడీ ఉన్నదే చూపిస్తున్నాడు పరమాత్మ. పశ్చపశ అంటే ఐఎమ్ క్రియేటింగ్, యూ వెయిట్, లెట్ మీ టేక్ యువర్ టైం. నువ్వు టీ అడగగానే రావడం ఇది హోటలా? ఇంట్లో అంటాడే కదా భర్త అప్పుడప్పుడు భార్యతో టీ పెట్టండి అనగానే, ఇస్ నాట్ ఎన్ హోటల్ థింగ్స్ టు బి రెడీ. వాడు స్కూల్ నుంచి వస్తాడు పిల్లవాడు, అమ్మా ఆకలేస్తుంది, ఉండరా ఏదో ఉన్నదంతా ఇప్పుడే మీ నాన్న అందరు తిరిగిపోయారని పోట్లాడు. సో కృష్ణుడు అనొచ్చు కదా, ఉండాయి ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నాను ఇలా. సో వాట్ వీ హావ్ టు అండర్స్టాండ్ ఈస్ విశ్వరూపములో భగవత్ దర్శనమునకు విశ్వరూపములో భగవంతుడు ఎల్లప్పుడూ ఉన్నాడు. మన దృష్టిని మార్చుకుంటే భగవద్ దర్శనం అయిపోతుంది, అదే సాధన అంతా. అందుకే మొదటిసారి మన యజ్ఞంలో వచ్చినప్పుడు మీతో ఒకటి రిపీట్ చేయించాను, మీ గుర్తుందేమో నాకు గుర్తులేదు కనుక మళ్ళీ ఇప్పుడు చేయిస్తాను. చేస్తారా చెప్పండి? దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఇంకోటి, దృష్టిం భగవన్మయం, సారీ, దృష్టిం భక్తిమయం కృత్వా పశ్యేత్ భగవన్మయం జగత్. అంతే, దృష్టి జ్ఞానమైతే సర్వత్ర బ్రహ్మమే, దృష్టి భక్తి అయితే సర్వత్ర పరమాత్మ. కేవలం మనిషిగా మనకే ఈ అవకాశం ఉన్నది, ఇంకా ఎవరికీ లేదు. సో ఇట్ ఈస్ రైట్ నౌ దేర్, బట్ జస్ట్ చేంజ్ ద విజన్. మరి విజన్ మనం చేంజ్ చేయగలమా? మనం చేయలేము, పరమాత్మనే చేయగలడు. బట్ ఆయన చేయాలంటే మనకు అవైలబుల్ కదా. కంటికి కళ్ళకు వచ్చింది అనుకోండి, ఏదో కాట్రాక్ట్ వచ్చింది అనుకోండి, ఏవి కనిపించవు సరిగా, ఆపరేషన్ అవుతేనే చూడగలం. ఆపరేషన్ మీరు నేను చేయగలమా? ఎవరు చేయాలా? ఎవరు డెంటిస్టా? ఎవరు చేస్తాడు? ఆంకాలజిస్ట్ చేస్తాడా? పెథాలజిస్టా? ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళండి, డెర్మటాలజీ వాడి దగ్గర బాగుంటుంది, ఇంకా గోకి గోకి పంపిస్తారు. హూ విల్ డూ? ఓన్లీ ఆప్థల్మాలజిస్ట్. అందులో కూడా స్పెసిఫికేషన్స్ ఓన్లీ రైట్ ఐ అంటాడు. మరి అందులో కూడా ఓన్లీ రెటీనా ఐ కెన్ స్టడీ, అదర్ థింగ్ ఐ డోంట్ నో. స్పెషలైజేషన్, మోర్ స్పెషలైజ్డ్ మీన్స్ మోర్ ఇగ్నరెంట్, ఇది మాత్రం తెలుసు, ఇది ఏం తెలియదు. ఎనీవే సరదాగా చెప్పుకున్నాం. సో పాయింట్ ఏమిటి, ఇక్కడ అప్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఓ అప్నా విజన్ కో ఠీక్ కరేగా. అనే ఒక చోట ఒక రోజు లారీ కారులో వెళ్తుంటే లారీ వెనకాల రాసుంది, బాగుంది అక్కడ, ఏంటంటే తెలుసా, బురి నజర్ వాలే అప్నా నజర్ ఠీక్ కరాలే. జనరల్గా కొందరు తెరా మూకాలా అని రాస్తారు, నీకు చెడు దృష్టి ఉంటే నీ మొహమే నల్లగైపోతుంది. బట్ అతను ఏం రాశాడు తెలిసిన, బురి నజర్ వాలే అప్నా నజర్ ఠీక్ కరాలే, నీకు నన్ను చూసి అసూయపడి అలా చూడకు, నీ కళ్ళు బాగా చేసుకుంటే నేను బాగా అనిపిస్తానని. సో ఇక్కడ కూడా చేసేది పరమాత్మనే, మన దృష్టిని మార్చేది పరమాత్మ వస్తాడు గురువు రూపంలో. కానీ ఆ ఐ సర్జరీ చేసి పరమాత్మ డాక్టరు విజన్ ఇవ్వాలంటే ఈ ఐ ఆపరేషన్ వర్ది ఉండాలిగా. ఒక రోజు అడ్మిట్ అవ్వాలి, మరి ఏవో చేస్తాడు, అప్పుడు ఆపరేషన్ వర్ది అయ్యాక చేస్తాడు. తో ఈ పదాధ్యాయాలలో అర్జునుడిని కృష్ణుడు ఆపరేషన్ వర్దిగా చేసుకొని 11 అధ్యాయంలో ఆపరేషన్ చేసి అర్జునుడిలో ఉన్న పరేశానీలన్నీ తీసేశాడు ఆపరేషన్. కనుక దృష్టి మారిపోయి భగవంతుడే అంతరా కనిపించడం మొదలుపెట్టాడు. సో పశ్చమే పార్థ రూపాణి శతశ సహస్రశ, అంటే 100,000 నామరూపాలను ఎన్ని మనం చూస్తూ ఒకదానొకటి సంబంధం లేదుగా మనం మాట్లాడుతున్నవన్నీ సూత్రే మణిగణ ఇవ్వగా అన్ని భగవంతుడు గాని. అనే లైక్ ఒకరి శరీరాన్ని చూసామనుకోండి, ముక్కు కన్ను చెవి ఆయన చేతులు కాళ్ళు వేరువేరుగా ఉంటాయి లేదా? బట్ ఇవన్నీ ఆ ఒక్క వ్యక్తివేనా కాదా చెప్పండి? ఒక కుర్చీయో టేబుల్లో ఏమైనా చూస్తే 4 కాళ్ళు ఉన్నట్టు బ్యాక్ ఎన్ని ఉంటాయి, బట్ దే ఆర్ ఆల్ వన్ బట్ మెనీ పార్ట్స్. సో టు ఇంత విశాలమైన ప్రపంచం మెనీగా కనిపిస్తున్న దే ఆర్ ఆల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ది వన్ ఓన్లీ. ఈ దృష్టి అంతగా వస్తే మనలో రాగద్వేషాలన్నీ పోతాయి, అంతగా మనస్సు శాంతం అవుతుంది. శాంతం అవ్వలేదు అంటే రాగద్వేషాలు పోలా, అవి పోలేదంటే ఈ దృష్టి రాలేదు, ఈ దృష్టి రాలేదంటే ఇది వినట్లేదు. నానా విధాని దివ్యాని అంటే నా యొక్క రకరకాలైన దివ్యమైన రూపాలను చూడు. ఈ స్థితికి వచ్చిన తర్వాత సర్వము దివ్యమే, ఇక్కడ జడమని కానీ మంచిది కాదని కానీ ఏమీ లేవు.
అందుకే ఎంత ఘోరమైన నరకాసురుడు గాని ఆ యొక్క హిరణ్యకశపు గాని ఆ రావణాసురుడు గాని చివరికి భగవంతుడిలోనే చేరారుగా. మధ్యలో ఆట ఆడేటప్పుడు తప్పులు చేశారు కనుక తన్ను తిన్నారు. బట్ బేసికలీ ఎవ్రీబడీస్ గాడ్ ఓన్లీ. పశ్చమే పార్థ రూపాన్ని శతచోద సహస్ర నానా విధాని, రకరకాలు దివ్యాని, దివ్యమైనవి నానా వర్ణాని. వర్ణములు అంటే షేప్స్ అండ్ కలర్స్ అనుకోవచ్చు. ఆకృతి నిచ, రకరకాలైన ఆకారాలు. సో ఏ ఆకారంలో ఉన్నా వాడిని మనిషే అంటాం. కానీ ఆ దృష్టి లేని వాడిని నల్లగా ఉన్నవాడిని ఒక రకంగా, తెల్లగా ఉన్నవాడు ఇంకో రకంగా, మధ్యలో ఉన్నవాడిని ఇండియన్గా భావిస్తూ ఆ యొక్క డిఫరెన్స్ ఆఫ్ కలర్ వలన రకరకాలుగా వ్యవహరిస్తుంటాం. అదే సంసారం. సో కంటిన్యూ చేస్తూ ఉంటే పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్ట పూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. సో పశ్యమే పార్థలో ఒక పశ్య వచ్చింది కదా, మళ్ళీ ఇందులో కూడా పశ్య ఆదిత్యాన్. 12 రకాలమైన ఆదిత్యులు ఉంటారు, లెక్క గుర్తు పెట్టుకోండి. వసూన్, 8 వసువులు ఉంటారు. రుద్రాన్, 11 రుద్రులు ఉంటారు. అశ్వినౌ, 2 అశ్విని కుమారులు ఉంటారు. మరుతః, 49 మరుద్గణ. వీళ్ళందరూ కూడా ఈ ప్రపంచంని, స్థూల సూక్ష్మ ప్రపంచాలని మెయింటైన్ చేయడానికి ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ అన్నట్టు. వీళ్ళ ద్వారా ప్రపంచమంతా నడపడం జరుగుతుంది. ముఖ్యంగా 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 10 దిక్పాలకులు. మొత్తం ఎంతమంది లెక్కేయండి? 12 11 ఎంత? 23 10. నేనే అడుగుతున్నా, నేనే చెబుతున్నా. ఈ 33 కోట్ల దేవతలు అంటాం కదా మనము, కోటి అంటే కోటి అని కాదు, కేటగిరీ అని అర్థం. అలాగే ఉత్తమ కోటికి చెందినవాడండి, వీడు చదువుకున్న వాళ్ళ కోటికి చెందినవాడు అంటే కేటగిరీ. సో ఇలా 33 కోట్ల దేవతలు అంటే 33 కేటగిరీస్. వాళ్ళ కింద మిగతా సబ్ దేవతలు ఉంటారు. వీళ్ళందరూ కలిసి ప్రపంచాన్ని మేనేజ్ చేస్తున్నారు. ఎవరు ఏ పరమాత్మ రూపాన్ని ఆరాధిస్తే వారి అనుగ్రహము, వారి దర్శనం కలిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళందరినీ హోల్సేల్గా పరమాత్మ అర్జునుడికి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆదిత్యాన్, వసూన్, రుద్రాన్, అశ్వినౌ, మరుతస్థ, దెన్ బహూని అదృష్టపూర్వాన్ని. అదృష్టపూర్వం అంటే ముందు ఎవరి ద్వారా కూడా చూడగలవి, నీవు కూడా ఎప్పుడు చూడనటువంటివి, ఎన్నో చూస్తున్నాను, చూపిస్తున్నాను. పశ్య ఆశ్చర్యాన్ని భారత, ఇవన్నీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆశ్చర్యం అంటే మన ముందు జరుగుతున్న ఏదైనా ఘటన చూసిన తర్వాత, విన్న తర్వాత అది బుద్ధి దగ్గరికి వెళ్తుంది. బుద్ధి దాన్ని ఆలోచించి తనకు ముందున్న అనుభవంతో అనలైజ్ చేసి ఆ అనుభవానికి పేరు పెట్టే ప్రయత్నం చేస్తుంది. అలా బుద్ధి దగ్గరకు వచ్చినటువంటి అనుభవాన్ని అనలైజ్ చేసి పేరు పెట్టడానికి బుద్ధిలో పూర్వ అనుభవం లేదనుకోండి, అప్పుడు ఓహో ఆహా ఇది నాకు అర్థం కాలేదు అని బుద్ధి అంటుంది. దాన్నే ఆశ్చర్యం. ఆహ ఆహ చరతి ఇది ఆశ్చర్యం. ఆ శబ్దార్థం చూడండి, ఆహా అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, ఇప్పటివరకు ఎప్పుడు ఇలా చూడలేదు అని వార్త. సో పశ్య ఆశ్చర్యాన్ని భారత. నెక్స్ట్ వన్, ఇహైకస్తం జగత్ కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్య ద్రష్టుమిచ్చసి. తో ఇహ, ఇక్కడ కృత్స్నం జగత్ ఏకస్తం, ఒక్క చోటనే ఉన్నటువంటి మొత్తము జగత్తుని సచరాచరం, కదులుతున్నవి, కదలనటువంటివి, జడమైనవి, చేతనమైనవి అన్నీ చూడు. మమ దేహే, నా దేహంలో గుడాకేశ, ఓ నిద్రను జయించిన అర్జున, యచ్చ అన్యత ద్రష్టుమిచ్చసి, ఇవే కాకుండా ఏమేమి నువ్వు చూడాలనుకుంటున్నావో నువ్వు అన్నీ చూడవచ్చు. అంటే ఈ విశ్వరూపం యొక్క మహద్ అద్భుతత్వం ఎలాంటిదంటే, లైక్ ఈ కాలంలో కంప్యూటర్లు అవన్నీ తెలిసిన వాళ్ళు, వాళ్ళ చేతిలో మౌస్ ఉందనుకోండి, ఆ యొక్క కంప్యూటర్లో ఏదైనా పిక్చర్ ఉంటే జూమింగ్ ఉంటుందా లేదా చూసారా ఎవడైనా? ఆ జూమ్ చేస్తున్న కొద్దీ మనకు కనిపించని రూపాలు అందులో ఇంకా కనిపిస్తుంటాయి. మీకు కావాలంటే ఒక వర్క్షాప్ చూపిస్తాను మీకు, అల్టిమేట్గా మొత్తం ప్రపంచం కనిపిస్తుంది అందులో.
అంటే ఇలా పరమాత్మ కూడా అర్జునుడికి మొత్తం కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇహ ఏకస్థం కృష్ణం జగత్ మమ దేహే గుడాకేశ యచ్చ అన్యద్రష్టుమిచ్చతి. అన్యద్రష్టం అంటే ఏమంటారంటే, అలాగే అర్జునుడిలో డౌట్ ఉందా లేదా, ఈ యుద్ధం జరుగుతుందా లేదా, దీని ఫలితం ఎలా ఉంటుంది, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు, చాలా మందికి పాస్ట్ మర్చిపోవడం జరుగుతుంది, ఫ్యూచర్లో ప్రజెంట్లో ఏం చేయాలో తెలీదు, కానీ ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనుకుంటావా లేదా. అందుకే ఆ రామచిలక కానీ జ్యోతిషం కానీ దగ్గరికి వెళ్ళి అంతా మనం చూపిస్తాం. సో వాళ్ళు చెప్తారు మీకు 5 సంవత్సరాలు చాలా కష్టాలు ఉంటాయండి అని, మీ ప్రారంభం అలా ఉందండి అని, మీరు చేసిన పాపాలు అలా ఉన్నాయండి అని. అప్పుడు 2-3 కన్నీటి బొట్లు గార్చి మరి 5 ఏళ్ల తర్వాత 2021 నుంచి బాగుంటుందా అని అడుగుతాం. బాగోదండి, అలవాటైపోతుంది. అవునా కదా. సో అర్జునుడికి కూడా ప్రజెంట్లో యుద్ధం చేయడం కంటే ఇంట్రెస్ట్, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో డౌట్. సో అన్యద్రష్టం ఇచ్చేసి అంటే ముందు ముందు ఏం జరగబోతుందో నువ్వు చూడాలనుకుంటే అది కూడా చూడవచ్చు కదా. కొన్ని టైం మెషిన్స్ కాన్సెప్ట్ మీరు కొన్ని మూవీస్లో చూసింటారు, ఇంగ్లీష్ మూవీస్లో. అక్కడ దే గో టు ద పాస్ట్ ఆల్సో అండ్ దే ఇమాజిన్ ద ఫ్యూచర్ ఆల్సో. అండ్ ఈ భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కాలమే, కాలము భగవంతుడు ఆధీనంలో ఉంది కనుక భగవంతుడికి అన్నీ తెలుసు, చూపించాలని కూడా అన్ని చూపిస్తాడు. సో ఆ విధంగా చాయిస్ ఇస్తున్నాడు, వాట్ ఎవర్ యు వాంట్ టు సీ యు కెన్ సీ ఇన్ దిస్ విశ్వరూప అని చెప్పి తొందరలో ఆ అర్జునుడు అనగానే తనలో ఉన్న ప్రేమ వలన అనుగ్రహం వలన చూపించడం మొదలుపెట్టిన కృష్ణుడు కాస్త సడన్ గా ఒక క్షణం ఆగాడు, తనను తాను అన్లేస్ చేసుకున్నాడు. ఆయనకు అర్థమైంది ఈయన అడగగానే చూడు చూడ నేను చూపిస్తున్నాను కానీ చూడటానికి వీడికి కళ్ళున్నాయా లేవు, ఆ యొక్క గాగుల్స్ పెట్టుకుంటే అవి కనిపిస్తాయి. ఇమ్మీడియట్ గా రికన్సైల్ అయిపోయి అర్జునుడితో ఏమన్నాడు 4వ శ్లోకము, నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగ మైశ్వరం. సో ఈ యొక్క నీ చర్మ చక్షువులు ఉన్నాయిగా, దీనితో నువ్వు చూడలేవు, దివ్య చక్షువులతోనే చూడగలవు, అవి నీకు ఎవరో కాదు నేనే ఇవ్వాలి, నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి మేబీ అర్జునుడి కళ్ళతో చూశాడా, అతన్ని స్పర్శించాడా, తలపైన చేయి పెట్టాడా, ఆ డీటెయిల్స్ లేవు కానీ మేబీ సంకల్పం మాత్రమే చేసింటాడు కృష్ణయ్య. అర్జునుడికి ఆ దివ్య దృష్టి వచ్చేసింది, ఆ దివ్య దృష్టితో పరమాత్మ చూపినటువంటి ఆ విశ్వరూపాన్ని చూస్తూ ఆ అనుభవాన్ని పొందుతూ ఎంత ప్రేమతో ఎంత భక్తితో ఎంత అనురాగంతో ఎంత శరణాగతితో పరమాత్మ యొక్క మహిమని కొనియాడుతూ అర్జునుడు సరెండర్ అవుతాడో ఆ విషయాలన్నీ మనము రేపటి రోజు చూద్దాము. ఎందుకంటే భగవంతుడు ఈ విశ్వరూపం ముందు మిగతా రూపాలు మనకు కనిపించాలి. ఓం ఏతత్ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణ వస్తు, ఓం శ్రీ గీతామాతు చరణారవిందార్పణ వస్తు, శ్రీ చిన్మయ సద్గురో చరణారవిందార్పణ వస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.